హంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం సదా సత్వరూపం చిదానందకందం నమామీశ్వరం సద్గురు కృష్ణ సాయినాథం. ధోని బ్యాటింగ్ నాది, బీట్ కొడితే తిరుగులేని సెక్స్ గేమ్ రూట్ నాది. దాగే అందాలన్నీ మిడ్డి చెడ్డీలై వస్తే లవ్లీ కౌగిల్లోన డైలీ డ్యూటీలోన ముద్దుల ముద్దట్లాడిస్తే రసికుల ఉసిగొలిపే ఆ నడు వంపులు చూస్తే కసిరేపే కైపులు నా గుండెలు పిండేస్తే రసికుల ఉసిగొలిపే ఆ నడు వంపులు చూస్తే కసిరేపే కైపులు నా గుండెలు పిండేస్తే స్వర్గం చేరే మార్గం చూపిస్తా.
ఏడు అందాలని పిటపిటలాడిస్తుంటే విరహం విరబూసుకు వస్తే ప్రణయం ప్రయాణమై తరుణం రావాలంటే పెదవుల మధురం అందిస్తే వెన్నెల విరబూసే తిరి వెన్నెల వై వస్తే కిన్నెర సాని విని వై కితకితలాడిస్తే వెన్నెల విరబూసే తిరి వెన్నెల వై వస్తే కిన్నెర సాని విని వై కితకితలాడిస్తే కథలో రతిలో మన్మధుడే అనిపిస్తా షాట్ కొడితే సిక్సర్ అయ్యే ధోని బ్యాటింగ్ నాది బీట్ కొడితే తిరుగులేని సిక్స్ గేమ్ రూట్ నాది అన్నీ ఉన్నోన్ని నువ్వే లేనోన్ని తలికిలి తొలికావు గేళ్లకు రానంటావే రోజా పువ్వంటి తాజా పుగ్గల్లో కసి కసికి సిమ్మంటే కాదంటావే జడకుచ్చులు తడిమేసే నడుమే నాకిమ్మంటే యువను పోమ్మంటావే అతుచాటు పిల్ల తడిసే ఒక చాటు పిల్ల తడిసే ఆకాశే గంగొచ్చింది అందాలు ముందెచ్చింది మార్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ నవ్వకండి సార్ పిల్లలు భయపడతారు ఎవడ్రా ఎవడ్రాది ఓల్ ఇండియా కె షోలో అందగాని నన్ను నన్ను నవ్వద్దంటారా నేనేమన్నా ఏ బ్రష్ లఫంగలా కనిపిస్తున్నానా లేక జేబులు కొట్టే కేడిలా కనిపిస్తున్నానా ఐఆమ్ ప్రిన్సిపల్ ఆఫ్ ద కాలేజ్ ఏదో మీ తెలుగు లెక్చర్ రాలేదు కదా క్లాస్ తీసుకుందామని నేను వస్తే సార్ ఈ సుత్తి కబుర్లా పిల్ల లెసన్ చెప్పండి సార్ ఏంట్రా ఏంట్రా నావి నావి సుత్తి కబుర్లా ఒరే వెధవల్లారా ఇప్పుడు నా లెసన్ అనే సుత్తితో మీ బెండు తీస్తాను రా తప్పనే తప్పదు తప్పనే తప్పదు ఒరే ఆపరా ఎవడ్రా ఎవడ్రా వాడు నన్ను రా రానెక్కడికి వచ్చారా స్టూపిడ్స్ సూర్యకారం పోస్తా నువ్వు నిలబడరా నిలబడరా సందులేనో చెప్పరా నేను ఎక్కువగా తిరిగాను సార్ సందులు గొంతులు గుర్తు పెట్టుకోవడానికి అఘోరించావు షట్ అప్ అమ్మాయి జానకి నువ్వు చెప్పమ్మా సందులెన్ని ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నావు వాట్ హ్యాపెండ్ సందులు గొంతులు తిరిగితే మా నాన్నగారు చంపేస్తారు సార్ ఏంటంటే నేనేమన్నా బ్రోకర్ విధవులా కనిపిస్తున్నానా ఫుల్ ఒరే కామాంధుడా ఇదేంటి నేనెప్పుడో తిట్టిన తిట్టి ఇప్పుడు వినిపిస్తున్నాయంటే ఒరే నేను చిన్నప్పటి నుంచి పిల్లలలో పిల్లాడిగా పెద్దలలో పెద్దాడిగా తిరిగి నుండిరా ఇంకా నయ్యం వేదవులతో తిరగలా భలే చెప్పారా ఇప్పుడు నేనున్నది యాదవులతోనేగా సార్ మిమ్మల్ని చూస్తుంటే చాలా జీనియస్ లా ఉన్నారు ఆఫ్ కోర్స్ ఏదో మీ అభిమానం సార్ ఇన్ని గాలి కబుర్లు చెప్పే బదులు ఏదైనా బాంబులు తయారు చేసే ఫార్ములా చెప్పొచ్చు కదా కుటీర పరిశ్రమ అయినా పెట్టుకుంటాం ఒరే మీ కంటికి నేను బాంబులు దుట్టుకునే వాళ్ళగా బటాలు లబ్బుకునే వాళ్ళగా కనిపిస్తున్నాను రౌడీ వెళ్ళారా అప్పుడే క్లాస్ అయిపోయిందారా ఒరే అందరూ వెళ్ళిపోతున్నారా వెళ్ళిపోండిరా వెళ్ళిపోండి ఒరే పెళ్ళు మోగితే చాలరా బ్రిటిష్ వాళ్ళ ఈ పంక్చువాలిటీ మాత్రం కరెక్ట్ మెయింటైన్ చేస్తారా వెదవన్నారు వెదవులు వెదవన్నారు వెదవులు చే చే ఖాళీ క్లాసులో నేను మాత్రం ఎందుకురా నేను కూడా వెళ్ళిపోతా మంకీ బ్రెయిన్ మనోజ్ బ్రెయిన్ అంతా బూజ్ క్యారెక్టర్ అంతా లూజ్ మంకీ బ్రెయిన్ మనోజ్ రైట్ ఎవరో అది ఎవరన్నా లూజ్ అంది ప్రిన్సిపల్ ని బాగా టీస్ చేశారు కదా ఏంటి నా బ్రెయిన్ అంతా బూజా నా క్యారెక్టర్ లూజా అని ఎవరన్నారు నీకు నువ్వే అనుకుంటున్నావు హే నీకు ఈ శక్లు కూడా ఉన్నాయా ఏ నోటితో అన్నావో అదే నోటి పెదాలని బత్తాతోనల చప్పరించేస్తా ఏ కళ్ళతో చిరచిర చూస్తున్నావో అదే కళ్ళని ముద్దు పెట్టుకుంటా ఏ మిస్టర్ మర్యాదగా మాట్లాడు ఏ ఏంటి నీకు మర్యాద ఇచ్చేది అడ్వాన్స్ కు కిస్ ఇచ్చి ఆ తర్వాత నీ పని పడతా హలో హాయ్ హాయ్ రా చెప్తా పోలీస్ లేరే రా చెప్తా ఆ గట్లనే ఏదో ఒకటి సెటిల్ చేద్దాం అన్నా మళ్ళీ చూస్తుంటే కానీ మన మనిషి అనుకున్నాంలే గాడు ఆ యాదగిరితో మంత్రాలు చేస్తుండు ఏందిరా
నీ అవ్వ శల్య సారాజ్యం చేస్తున్నావు. గా శల్యుని వల్లే కర్ణుడు చచ్చిండు, గట్లనే నన్ను కూడా కథం చేద్దామనా? అది కాదు, నా పని ఉందని యాదగిరి కబురంపితే వెళ్ళినా. రే విభీషణుని లెక్కన ఇక్కడి మాటలు అక్కడికి టపాస్ చేస్తున్నావన్నమాట. కథ అడ్డం తిరిగితే నీ బతుకు సమ్మక్క సారక్క జాతర అయిపోద్ది. అన్నా తప్పు అయిపోయింది, ఇంకెప్పుడు ఆడికి వెళ్ళనే. రే ఒక్కల పట్రా, చెప్పాల్సినవన్నీ చెప్పాక నువ్వు వెళ్ళినా ఒకటే, వెళ్ళకపోయినా ఒకటే. రే నువ్వు బతికినా ఒకటే, సచ్చినా ఒకటే. అన్నా ఈ ఆగతో మళ్ళించవే. ఇక మీదట వెళ్ళనన్నావురా, సరే క్షమించేశా. మరి వెళ్ళిన దానికేంట్రా? అన్నా తప్పు అయిపోయింది, ఇంకెప్పుడు వెళ్ళలేదు, కాళ్ళు పట్టుకుంటానే. రెండు రెండు రెండు, ఒక్కటే మిగిలిందిరా, బేసే వేసేయండిరా. కథం ఈ యాదగిరి గాడేందిరా పరేషాన్ చేస్తుండు. బువ్వ తిననివ్వడు, నిద్రపోనివ్వడు, పిర్ర మీద సెగ్గడ్డాలేసినట్టు నెత్తి నొప్పికున్నాడు. అన్నా ఈ శవాన్ని ఏమి చేయమంటావన్నా? కొత్తగా యాది చేయాలరా కుక్కల కొడక. ఎప్పటి మాత్రమే బాడీని తీసుకెళ్లి కోళ్ల ఫరంలో క్రషర్లో వేసి మిషన్ ఆడింది. అట్లానే కోళ్లు మేత దండిగా తింటాయి. ఈడు ఏమైపోయాడో ఎవరికి సమజి కాదు. సరే అన్నాడేవిడబ్బా. హలో, ఆ జేపీనే ముచ్చటిస్తున్నా, మంచుకున్నావా? సంధ్యాలకు పైసలు తీసుకురా, మంచి దావతిస్తా, లేకపోతే కోళ్లకు మేతగా వేస్తా. సంజయనదా చైతన్య, చైతన్య వదులు. వదులుగా ఉందా బావా? గట్టిగా పట్టుకోనా? వదలవే. ఏంటి బావా, తాళు కట్టి పెట్టు, తల్లిని చేసి పెట్టు అంటే బెట్టిపోతున్నావు. ఏంటి ఏంటి అల్లరి? అమరి ప్రేమ అల్లరితోనే మొదలవుతుంది. కాము కామునా? కాము అంటే? కాము అంటే కాబోయే మొగుడా అని అర్థం. ఏంటి ఏంటి అలా వెతుకుతున్నావు? ఇప్పటి వరకు నీతో సరసి వాడింది అదేది? ఎవరు? అదే నీ మరదలు. నా బావని సూర్య చంద్రులంత సిన్సియర్ గా ప్రేమిస్తున్నాను, చూడక సింగిల్ ఎంగిల్ ముద్దిమ్మంటే ఇవ్వనంటున్నాడు. అంటే ఆ రోజు ప్రిన్సిపల్ లో మాట్లాడింది, పోలీస్ విజిల్ చేసింది, ఇప్పుడు మరదల్లో మాట్లాడింది నువ్వేనన్నమాట. అవునక్కయ్యా, నువ్వు వెళ్ళిపోతే బావా నేను లవ్ చేసుకుంటాం. ఏంటి ఏంటి అలా చూస్తున్నావు? తెలీదు. తెలీదా? నిజంగా తెలీదా? సచిత పావు. సచిత, ఐ లవ్ యు. ఐ టు లవ్ యు. నేను ఎంత భయపడ్డానో తెలుసా? ఎందుకు పామనా? మరి నువ్వు ఎక్కడ నిజంగా నీ మరదల్ని ప్రేమిస్తున్నావేమోనని. నువ్వు రావడం నేను ముందుగానే కిటికీ నుంచి చూసా. నిన్ను ఏడిపించాలని నేను మోనో యాక్టింగ్ చేశా. ఏ ఈ కత్తేంటి? ఎవరో ఒకరిని మర్డర్ చేయాలని. ఆడపిల్ల బాధపడితేనే చూడలేని వాడివి, నువ్వేం మర్డర్ చేస్తావు? నిన్ను కలవాలని నేను రాత్రంతా నిద్రపోలేదు. నేను నిద్రపోలేదు. మనోజ్, ఇది పద్ధతి కాదు. నువ్వు చేసింది పద్ధతిగా ఉందా? నేను ట్రాప్ చేసిన అమ్మాయిని నువ్వు ప్రేమిస్తావా? చూడు, మీ ఇద్దరు మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నాం. హే నీతో నాకేంటి, నిన్ను పట్టుకుని చూస్తా. రాక్షసుడికి రాత్రిపడ బలం వచ్చినట్టు నువ్వు వలసే కొద్ది నచ్చిపోతుంటా. అరో బాగారు, ప్లీజ్ నన్ను చేయదు. ఎన్నిసార్లు తెప్పించుకుంటావే, ఈ రోజు నీ అంత ఉన్నావు అంత తేల్చుకుంటా. అరు చైతన్య.
నేను ఈ హత్య చేయలేదు, నేను చేయలేదు. ఇక్కడ ఉండడం మంచిది కాదు, ముందు నుంచి బయటకు వెళ్ళిపోదాం. అంతకుడు ఎంత గొప్పవాడైనా చట్టం నుంచి తప్పించుకోలేడు. మొత్తం అంగుళం అంగుళం వెతకండి. కమాన్ సార్. సార్, మన ఎస్ఐ గారు చాలా స్ట్రిక్ట్, ఇంచి ఇంచి బాగా వెతకండి. ఎస్ సార్. నేను తెలుగులో చెప్పింది నువ్వు ఇంగ్లీష్ లో చెప్తున్నావా? నువ్వేం పిక్తావు ఇక్కడ? అయితే ఇంటికి వెళ్ళమంటారా? వెళ్ళి అక్కడ మా పిల్లల బట్టలు ఉన్నాయి, ఉతికాయి. ఎక్స్ట్రా ల్యాబ్ లేదుగా. అసలు ఈ హత్యలు ఎందుకు జరుగుతున్నాయో మా ప్రాణానికి. హత్యలు జరగకపోతే మాకు పని ఉండదు, మీకు రాబడి ఉండదు. అంగుళం అంగుళం వెతికా సార్, అంతటి మాత్రం దొరకలేదు. అడన్న పిల్లు అనుకున్నావు, ఎలకనుకున్నావు, అంగుళాల దొరికేస్తానికి. ఒరే, జనాల దృష్టిలో పోలీసులను కమిడియన్స్ చేయకూడదు సార్. భలే చెప్తారు. సొల్లా పంజుడ. అలాగే సార్. ఎరా, క్లూ ఏనా దొరికిందా? తవ్వకుండా ఎలా దొరుకుతుంది సార్? ఇక్కడ తవ్వమంటారు సార్? నీకు అసలు పోలీసు ఉద్యోగం ఎలా వచ్చిందిరా? హాస్టల్లో వచ్చింది సార్, అపాయింట్మెంట్ ఆర్డర్. మీ అందరికి అసలు బుర్రలేదురా, ఇంత మంచి క్లూ ఇక్కడ ఊరంతా నెత్తుతారంటరా? వెతకముందు ఇంతకంటే మంచి క్లూ ఏం దొరుకుద్దిరా? కత్తిలో వీపు. కత్తిలో వీపు కాదు సార్, వీపులో కత్తి. ఒరే, అనవసరంగా బుల్లెట్ వేస్ట్ అయిపోతాను వదిలేసాను రా, లేకపోతే ఎప్పుడో పేల్చివ్వండి. అసలు ఈ చచ్చిపోయింది ఎవడో, ఈ చంపింది ఎవడని అడుగుతున్నాను రా. చంపిన వాడు పరారీలో ఉన్నాడు, చచ్చిన వాడు మీ ముందున్నాడు సార్. అసలు ఈ చచ్చిపోయిన తాలూకు ఎవడని ఆలోచిస్తున్నాను రా. ఇన్స్పెక్టర్, నా కొడుకుని చంపేశారయ్యా, చంపేశారు. రే కొడక, మనకు మస్తుగా శత్రువులు ఉన్నారు, బయటికి పోవుదురా అని చెప్పిరా. నా మాట వినలే, కత్తెర మధ్య పోక సెక్కలా నలిగినావు కదరా కొడక. ఎస్ఐ, నా కొడుకుని చంపిన ఆ కత్తెర నాకెవరో నాకు తెలియాలి సార్. మేము దర్యాప్తు చేస్తాం సార్, కూల్ డౌన్ సార్. దర్యాప్తు చేయడం కదయ్యా, ఆడిని పట్టుకోవాలి. ఆడి రక్తంతో నా కాళ్ళు కడుక్కుంటా, ఆడిని కైమా చేసి నా కోళ్ళకు బేతగా పెడతా. ఆడిని పట్టుకోవయ్యా, పట్టుకోవయ్యా ఎస్ఐ, పట్టుకోవయ్యా సార్. ప్లీజ్ కూల్ డౌన్ సార్, కూల్ డౌన్ సార్, కూల్ డౌన్ సార్. కానిస్టేబుల్స్, ఎస్ సార్, బాడీని పోస్ట్ మార్టం పంపించండి. ఓకే సార్. సార్ మీరండి, సార్ మీరండి, రండి సార్, రండి సార్. అన్యాయం అయిపోయినావు కదరా కూల్ డౌన్ సార్. సార్ మీరు రండి సార్, నేను ఉన్నాను కదా, రండి సార్. చైతన్య, చైతన్య, నిజం చెప్పు, నువ్వు ఈ హత్య చేయలేదు కదా? నీ మీదట్టు నేను ఈ హత్య చేయలేదు. సత్యభామ బట్టల షాప్ లో క్వాలిటీ ఎక్కువనో రేట్లు తక్కువ? నేను ప్రేమించాను కాబట్టి నువ్వు చెప్పింది నమ్ముతున్నాను. చైతన్య, నిన్ను సత్యభామ బట్టల షాప్ కి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? తెలీదు. చైతన్య, నీ కత్తె మనోజ్ వీప్ లో ఉంది కాబట్టి పోలీసులు నమ్మరు, మనోజ్ తండ్రి నమ్మడు. దీనికి ఏదైనా ఉపాయం ఆలోచించాలి. ఈయన పర్సనాలిటీ సరిపడే మంచి లేడీ డ్రెస్సెస్ చూపించండి. ఓకే మేడం. సజిత, లేడీ డ్రెస్సెస్ ఎందుకు? నువ్వు నోరు మూసుకో, నాకు అన్ని తెలుసు. మీరు చూపించండి. అలాగే. చైతు, గుడ్ మార్నింగ్. మమ్మీ, గుడ్ మార్నింగ్. ఇది నా ఫ్రెండ్ చైతు. నమస్తే ఆంటీ. గాడ్ బ్లెస్ యూ. ఇక్కడే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తోంది. బయట ఉంటే పోలీస్ ప్రాబ్లం అని, ఇన్సెక్యూరిటీ ప్రాబ్లం అని. అమ్మాయి కదా, నేను చెప్పాను మా మమ్మీ చాలా మంచిది, మా హాస్టల్లోనే ఉండొచ్చని. ఏంటి అలా చూస్తుంది? నేను ఆడపిల్లని కాదని గుర్తుపట్టిందా ఏంటి? నూర్మి, ఏంటంటే అలా చూస్తున్నారు? నేను అమ్మాయిలా కనిపించడం లేదా? అబ్బే, అదేం లేదమ్మా. వయసులో ఉన్నప్పుడు నేను నీ అంత అందంగా ఉండేదాన్ని, అది చూసే వీళ్ళ నాన్న నా వెంట పడ్డాడు. నువ్వు నాకు నచ్చావు. మీరు కూడా నాకు నచ్చారు ఆంటీ. గడుసు పిల్లవే తారకా. తారక ఉంటే అమ్మాయి పేరు కదా, వీడేంటి మారువేషంలోన మాడలా ఉన్నాడు? అబ్బా, ఎక్కడా మగవాసన వస్తుంది? మగవాసన లేదు, నీ బొంద వాసన లేదు, చెప్పేది విను. చెప్పండి.
మైండ్ బ్లోయింగ్. హే, చందనపు చెక్కకు బంగారు పూత పూసినట్టుగా ఉన్నారు. ఎవరక్కయ్యా? ఆ డీటెయిల్స్ అన్ని తర్వాత చెప్తా, కానీ ఈ అమ్మాయిని తీసుకెళ్లి 101 రూమ్ చూపించు. అలాగే, మీరు ఏ గది చూపించమంటే ఆ గది చూపిస్తా. హే రా. థాంక్స్ మమ్మీ, వస్తున్నా. నా పక్కన ఉన్న అబ్బా, మీరేంటి కదిలితే కాలు జారుతారా? కాలు రోల్ అయింది. ఏ అడగతా, మీరు గతంలో బాడీ బిల్డింగ్, వెయిట్ లిఫ్టింగ్ చేసేవాళ్ళా? ఎందుకలా అడిగారు? ఎదిగే వయస్సు కదా. బై ది వే, నాకు కూడా ఓ లవ్ స్టోరీ ఉంది. ఎందుకంత షాక్ అవుతారు? చెబితే సిగ్గుతో తడిసిపోతుంది, చెప్పకపోతే ఆరాటంతో చచ్చిపోతుంది. మనస్సు, ఇదిగో ఇదే మీ రూము. కీసు నా దగ్గర ఉన్నాయి. ఎంత తిప్పినా తాళం రావట్లా. మీరుండండి, నేను తీస్తాను. ప్లీజ్. అందుకే ఎవరు తాళం తిప్పితే వస్తుందో వాళ్లే తాళం తీయాలి. అడ్డమైన వాడు తిప్పితే ఎందుకు వస్తుంది? రండి. విశాలమైన గది, ఇక్కడ మీరు ఏం చేసుకున్నా అడిగే వాళ్లే ఉండరు. ఏం చేసుకోమంటావు? ఇలా బాటేసుకోమంటావా? నువ్వు వెళ్ళి రెడ్ కాఫీ తీసుకురా. ఓకే. నీ కాఫీయా బూస్టా? హార్లిక్స్. అబ్బా, లిప్ మూమెంట్ ఎంత బాగుందో. ముందు వెళ్ళు. ఓకే. జగదాంబ గారు, మేమందరం మా జీవితంలో జరిగిన మర్చిపోలేని సంఘటనల గురించి చెప్పాం. మీ జీవితంలో మర్చిపోలేని సంఘటన ఏదైనా చెప్పండి. ఆయన నాతో గడిపిన ప్రతి సంఘటన మర్చిపోలేనిది. ఒకసారి ఏం జరిగిందంటే, హృదయ దశల గసల దిల్ అవును. ఇది ఎక్కడికి వెళ్ళినట్టు? ఇప్పుడు మొగుడైన వాడు ఇంట్లోకి రాగానే కళ్ళం ఎదురొచ్చి అలా నిలబడి, ఏమంటే ఇదేనా రావడం? మీరు కాఫీ తాగుతారా, పెక్కేస్తారా, స్నానం చేస్తారా, ఏ నీళ్ళు పెట్టమంటారు, రేటు భోజనం వడ్డించమంటారా అని అడగాలి కదా. అచ్చే అడగదే, ఎందుకు అడుగుతుంది? మొగుడంటే దీని గౌరవం ఉంటే కదా. అవును, ఇది ఏడు చేస్తున్నట్టు ఎక్కడికి వెళ్ళినట్టు? ఎక్కడికి వెళ్తుంది? ఎంతసేపు పడగదిలో దొర్లు దొర్లు తొంగడమే కదా దీనికి అలవాటు. ఇవాళ అయిపోయాడికి నెత్తి మీద చుట్టలేదు కానీ పక్క మీద పడుతుంది కాల్చొచ్చింది. అయిపోయారే, అయిపోయారే, చంపేస్తాను. ఎక్కడ ఏమిటండి ఉత్తమ చెంద కొడుతున్నారు? ఇవాళ ఈ బట్ట తలడు బుర్ర బట్టలు కొట్టేస్తా. బట్ట తలాన్ని చంపడం ఏమిటండి? ఏ బట్ట తలడు? మీకు పిచ్చి పట్టిందా? ఏ నువ్వు ఎక్కడే ఉన్నావు? ఇక్కడే ఉన్నాను. కాదు, ఈ మంచం మీద దుప్పటెందుకే నలిగింది? మంచం మీద దుప్పటి నలిగిందా? ఏంటండి మీ మాటలు? మీరును పొద్దుటి నుంచి ఇంటి పనులు చేసి చేసి నడు నొప్పిగా ఉంటే కాసేపు పడుకుని నిద్రపోయాను. పడుకున్నా పడుకుంటే పడుకున్నాను కాదని ఒప్పుకుంటాను. పడుకున్నదాన్ని పడుకున్నట్టుగా ఉండాలి కదా. తల్ల పూలు ఎందుకు రాలినాయి? పడుకుంటే తల్ల పూలు రాలవా? ఏంటి ఏంటి అనుమానం? కరెక్ట్ కరెక్టే, ఒప్పుకుంటాను ఒప్పుకుంటాను. సరే, నువ్వు లేచి లేవంగానే బాత్రూంలోకి వెళ్ళి స్నానం ఎందుకే చేసావు? అబ్బాబ్బాబ్బా, ఏంటండి అనుమానపు మాటలు? స్నానం చేస్తే అనుమానం, తల్లో పువ్వులు రాలితే అనుమానం, పడుకుంటే అనుమానం. ఏమండి, మీ మీద ఒట్టేసి నిజం చెప్తున్నాను. కలలో కూడా మిమ్మల్ని తలుచుకుంటూ పడుకుంటాను. కలలో మాత్రం నన్ను తలుచుకుంటావా, బయట మాత్రం బట్టలు తలుచుకుంటావా? చంపేస్తారా,
నాకు మొత్తం ఫేస్ రీడింగ్ అంతా బాగా తెలుసు. మంచి ఫేస్ చూసి మొత్తం ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్పేస్తాను. నువ్వు నా దగ్గర వేసుకెళ్ళేస్తావు, చంపేస్తాను. నీ సంగతి నా జీవితంలో జరిగిన మరుపురాని సంఘటన. చందమామ రావే జావిల్లి రావే కొండెత్తి రావే, చందమామ రావే జావిల్లి రావే. రావా చెప్తా నీకు గ్యాలసులకు. బాలాజీ ఏం చేస్తున్నావమ్మా? ఈ గాయంతో ఆ చందమామ లాగుతున్నా. అరే నీ అమ్మకరి బంగారం గాను పిచ్చి మాలోక మైండ్ లో ఎన్ని తెలివితేటలో. నీద నిచ్చినుందా? దేనికి? ఆ నిచ్చినకి ఆ చందమామను తెంపేద్దాం. ఏమిటి చందమామను తెంపేస్తావా? అదేమన్నా సూదిలో దారమా తెంపేయటానికి పిచ్చపురుగా? నీకెందుకు? నువ్వు వెళ్ళి నిచ్చి తీసుకురాపో. వెనకటికి నీలాగే ఒకడు విందు భోజనం కోసం మసాలా నూరి పెట్టెల వేట కోసం వెళ్ళాట. లుడు పెత్తిరోడా తెచ్చావా? నేను పట్టుకుంటాను. నువ్వు పైకెక్కు, ఆ చందమామని పుట్టుక్కని తెంపే. చిలిపి ఎత్తిగా పెట్టుకో. ఎరక్కపోయి వచ్చాను, ఇరుక్కుపోయి. చందమామ పారిపోతాడు. చందమామ ఏమైనా ఈగా దోమ పారిపోవటానికి. అతను పురుషుడేగా. అయ్యో జాగ్రత్త. అయ్యో బాలాజీ కళ్ళు తిరుగుతున్నాయి. అయ్యో బాల్ ఇలా పడుకుంటే చాలా బాగుంది. దయచేసి తోసేకు, కొద్దిసేపు మెయింటైన్ చేయవా? చందమామ దొరక నేను ఎడుతుంటే ఏదో దొరక నువ్వు ఎడుతున్నావు. హలో పోలీస్ స్టేషన్? కాదు రైల్వే స్టేషన్. ఎస్ఐ గారా, కౌన్సిల్ గారి అబ్బాయి హత్య విషయంలో ఆచూకీ ఏమైనా తెలిసిందా? ఇంకా తెలియలేదండి, ట్రై చేస్తున్నాం. ఎంతకాలం ట్రై చేస్తారయ్యా? ఈ హత్య చేసిన చైతన్య సజితనమ్మ ఇద్దరు ప్రేమించుకున్నారు. ఆ అమ్మాయిని పట్టుకుంటే చైతన్య విషయం తెలుస్తుంది. నీలాంటి బురతకు అన్ని డిపార్ట్మెంట్ లో పెట్టుకుంటే కేసులు నీలాగే పెండింగ్ లో ఉంటాయి. నీ మొగుడిరా, నీకు దమ్ముంటే నేనెవరినో తెలుసుకో. మై నేమ్ ఇస్ తాండ్రా, పప్పా రాయడ్ వంశానికి చెందినవాడిని. ఇప్పుడు ఆసక్తి ఉంది బాబు, బెలూన్ బర్స్ట్ అయిపోతుంది చూడమ్మా. యాక్చువల్ గా మనోజ్ కత్తిలో వీపు దిగినప్పుడు. కత్తిలో వీపు కాదండి, వీపులో కత్తి. నాకు తెలుసురా నువ్వు ఎలర్ట్ గా ఉన్నావా లేదని టెస్ట్ చేస్తున్నాను చూడు. మిస్ సజిత సోడాకాయలో గోలికాయలో గడ్డొస్తావేంట్రా? ఏమ్మా ఆ మర్డర్ జరిగిన ప్లేస్ లో నువ్వు నీ లవర్ తో చాలా క్లోజ్ అప్ లో ఉన్నావంట కదా. అతని లవర్ కాదండి, ఓన్లీ ఫ్రెండ్. మనోజ్ మనుషులు నాతో అసభ్యంగా ప్రవర్తిస్తుంటే నేను తోసేసి పారిపోయాను. మనోజ్ నా వెంట పడ్డాడు. ఆ తర్వాత మర్డర్ జరిగింది అవునా? తెలీదండి. నేను చెప్తున్నాను కదండి, ఆ మర్డర్ జరిగినప్పుడు అమ్మాయి చూడలేదు. అంత కరెక్ట్గా ఎలా చెప్తున్నారు మీరు? చూసారా? నేను ఎలా చూస్తానండి, నేను ఆఫీస్ లో ఉంటే. మరి ఎందుకు ఎక్కువ మాట్లాడతారు, మూసు కూర్చోండి. అవును కదా, ఫైనల్ గా నువ్వు ఆ మర్డర్ చూడలేదని చెప్తున్నావు అంతే కదా. పాపం ఆ అమ్మాయి చూడదని చెప్తుంది సార్. చూడదని చెప్తే వదిలేస్తావా? చూడమ్మా నువ్వు ఎన్ని అబద్ధాలన్నా సరే నేను హంతకుని ఎప్పటికైనా పట్టుకుంటాను, అవసరమైతే మళ్ళీ వస్తా. భద్రా నిన్నేరా ఎడ్లెస్ ఫెలో. ఇద్దరిలో హెడ్ లేని ఎవరికి? వస్తున్నా. ఆహా, అంతగా ఆవలింతలు వస్తున్నాయి ఏంటి చైతమ్మా? పగటి నిద్ర కూడా రాత్రి ఫ్యాన్ వేసుకుని పడుకోలేదా చైతు? రాత్రి బాత్రూమ్ లో కాలు జారింది, కొంచెం అయింది నడుముకి బెండు. చింతామణికి వయసు వచ్చినా వయ్యారం తగ్గలేదంటూ నువ్వు నడుము జారినా నడకలో నాజుకు మాత్రం తగ్గల. ఏమ పేరు? అమ్ముకుట్టి కూర్చో. మనిషిని చూసావుగా తేనె తుట్టి. హాస్టల్ గదులన్నీ నిండిపోయాయి, నీ ఒక్క గదే ఖాళీ ఉందని ఆ జగదాంబప్ప ఈవెన్ రూమ్ లోకి. నమస్కారం అండి. నమస్కారం, నా పేరు అమ్మకుట్టి. నేను చెప్పాను కదా నీకు అన్ని రెండు సార్లు అలవాటు. నువ్వు కొంచెం ఆపుతావా? అడవిలో పుట్టిన ఉసిరికాయకి సముద్రంలో పుట్టిన ఉప్పుకి సంబంధం కుదిరినట్టుగా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిన మరిద్దరం ఈ రోజు నుండి రూమ్మేట్స్ అవడం నాకు చాలా సంతోషంగా ఉంది. సరే కుడివిస్తే పండగ అయినట్టు మీ ఇద్దరి మధ్య నేనెందుకు, నేను బయలుదేరతా వస్తా. ఉండు, నేను ఇంతకు ముందే చెప్దాం అనుకున్నాను, నాకు కొంచెం టీ తెచ్చి పెట్టవా? టీ ఏనా, జ్యూస్ వద్దా? టీ చాలు. ఓకే బాయ్ చైతు. అబ్బబ్బబ్బా ఉక్క పోసేస్తుంది, ముందే స్నానం చేయాలి.
ఏంటి కళ్ళు మూసుకుని ఆలోచిస్తున్నావు? మనసులో ఏదో ఫీలింగ్ పెట్టుకుని చూస్తున్నట్టుగానే నీ మొహం చెప్తోంది. సర్లే, ఏదైతే ఏమి, ముందెళ్ళి నేను స్నానం చేసొస్తా. చైతు, ఏంటి సోప్ మర్చిపోయాను, కొంచెం తెచ్చివ్వా. అక్కడ వేరే సోప్ ఉంది, ఈ పూటకి దాంతో సర్దుకో. లేదమ్ముడు, వేరే సోప్ తో అయితే నాకు ఎలర్జీ వస్తుంది. ప్లీజ్ సోప్ తెచ్చి ఇవ్వకపోతే బట్టలు లేకుండా నేను ఇలాగే రావాల్సి వస్తుంది. వద్దు, రావద్దు, నేనే తెచ్చిస్తాను. వెరీ గుడ్. ఏంటి అలా కంగారు పడతావు, బాత్రూమ్ లో మగాడని చూసినట్టు. మరి ఇద్దరం ఆడవాడమేగా, ఈ బట్టలు కూడా తీసేసాయి, ఇద్దరం కలిసి స్నానం చేద్దాం. వద్దు, నేను మీరు వచ్చే ముందే స్నానం చేశాను. ఇక్కడే ఉంటే నా బట్టలు కూడా తడిసిపోతాయి. నేను బయట ఉంటాను. ఎవరు ముఖం చూసానండి? ఏమిటి బూతు బిగించావు ఇప్పటిదాకా, నోట్లో ఏం పెట్టుకున్నా? చైతు పీతూ. చూడు చైతు, అందం మనిషికి దేవుడిచ్చిన వరం. అందంగా ఉండటమే కాదు, అందాన్ని కాపాడుకోవటం కూడా చాలా ముఖ్యం. ఇదిగో నీ చేతులకు చూడు, ఆ వెంట్రుకలు ఎంత చండాలంగా ఉన్నాయో. నా చేతులు చూడు, వ్యాక్సిన్ తో క్లీన్ గా ఉన్నాయి. అంటే నువ్వు బ్యూటీ పార్లర్ కి వెళ్ళాలన్నమాట. బ్యూటీ పార్లర్? లేదా, అవును అవును చైతు, తయారవు, వెళ్దాం. ముందు నువ్వు డ్రెస్ అప్ అవ్వు, వెళ్దాం. నా డ్రెస్అప్ సంగతి తర్వాత కానీ, ముందు నువ్వు రెడీ అవ్వు, ఇద్దరు కలిసి వెళ్దాం. అది సజిత వచ్చాక నాకు జగదంబ గారితో పనందులే, కానీ నువ్వు తారకన్ను తీసుకెళ్ళు. ఈ సెల్తీతోనా? ఈ తారకంతో వెళ్తే నా బ్రతుకు పబ్లిక్ పార్క్ అయిపోతుంది. అది కాదులే నీ భయం, నాతో పాటు వస్తే నిన్నెవ్వరు చూడరని భయం. సర్లే, నీకు నేను కాదు, ఆ పిచ్చోడు ఉన్నాడే వాడే బెటర్. ఈ ముచ్చు మొహానికి ఆ పిచ్చి మొహమే ఉత్తమం. వస్తా. నీ సంగతి తర్వాత చెప్తాలే. ఏంటి చెప్పేది, కొబ్బరి చెప్పా. అమ్మకుటి, మార్కెట్ తీసుకెళ్తానని ఈ పార్క్ తీసుకొచ్చావేంటి? ఇదిగో అటు చూడు, చూడొచ్చు. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు అమ్మ నాన్న ఆటాడుకుంటున్నారు. అంటే అంటే పోను పోను, నీకే తెలుస్తుందిలే. ఇదిగో బాలాజీ, నీకేదన్నా కోరుకుంటే మనసులో దాచుకోకు, బయటికి కక్కే. కక్కేనా అమ్మకుట్టి? మరేమో మరేమో నాకు చెప్పు బాలాజీ. నాకు నీకు ఆ సూర్యుడి దగ్గరికి వెళ్ళాలని. ఆ సూర్యుడి దగ్గరికి? అక్కడికి వెళ్తే మాడి మస అయిపోయి చాట అయిపోతావు. నేనే పిచ్చోడు కాదు, పగడిపోటు వెళ్ళాం, రాత్రి పూట వెళ్తా, అప్పుడు ఇద్దరు కదా. నిన్ను తీసుకుని పార్క్ వచ్చాను చూడు, నా చెప్తే నన్నే కొట్టుకోవాలి. నువ్వు చెప్తే అటు నేను ఇటు వెళ్తా. సజిత, అమ్మకుట్టి నన్ను బ్యూటీ పార్లర్ తీసుకెళ్తానంటుందేంటి? అక్కడ నన్ను పూర్తిగా న్యూడ్ గా మార్చి ఒంటి మీద ఎంట్రుకులన్నీ తీస్తారేంటి? అప్పుడైతే భలే గమ్మత్తుగా ఉంటుంది, అందరూ పారిపోతారు. వెరీ ఫన్నీ, అమ్మకుట్టి చాలా మంచిదే. అక్కగా స్వీకరించదగ్గ మనిషే, కానీ చిక్కంతా నీతోనే. ఆ గదిలో నేను కొంతకాలం అలానే ఉంటే పోలీస్ స్టేషన్ ఏమో గానీ పిచ్చి ఆసుపత్రిలో చేరాల్సి ఉంటుంది. సజిత, ఆమెతో ఒకే బెడ్ మీద పడుకోవాలంటే భయంగా ఉంది. నిద్రలో ఏం చెదిరి ఏం బయటపడుతుందోనని. ఈ రోజు నుంచి నువ్వు మా గదిలోనే పడుకుంటే బాగుంటుంది. నేను ఇక నుండి నిన్ను క్షణక్షణం కాపాడుతూనే ఉంటాను. ఒక రకంగా మా నిద్ర మధ్య మూడో మనిషి ఉండడం కూడా మంచిదే. ఎందుకు? ఎందుకా, తమరి కోరికలకు కళ్ళెం వేయటానికి. తమరికి కోరికలు లేవా? ఎందుకు లేవు, నువ్వు తినే ఉప్పు కారాలగా నేను తినేది. మనసు కోరికల కట్టలు తెంచుకోవాలి, గాని ఆ మూడో మనిషి అడ్డం కాదు. ఆహా, మనసులో అంత కట్టలు తెంచుకునే కోరికలు మొదలయ్యాయా? మొదలయ్యాయి. ఈ పగలు నువ్వు ఒక్క గంట ఒంటరిగా కనిపించినా నన్నెవరూ ఆపగలిగేవారు కాదు. అంటే రేపు? రేపో మాపో, అది తప్పదు.
నాలో నరనరం టెన్షన్ కి లోనవుతుంది. నా అనుగుణం నా సచితనే కోరుకుంటోంది. నా పరిస్థితి అలాగే ఉంది.
మనోజ్ను హత్య చేసిన వ్యక్తి నీకు బాగా తెలుసు. మీరు తరచూ కలుస్తూ ఉండేవాళ్ళు. ఆ విషయం నాకు తెలుసు. మీరు అనేక సార్లు చెట్టు చాట్న ముద్దులు పెట్టుకోవటం నేను చూస్తూనే ఉన్నా. ఇప్పుడు అతని మీద పోలీసులు ఛార్జ్షీట్ పెట్టబోతున్నారు. నువ్వు అతని ఆచూకీ చెప్పాలి, లేదంటే మీ ప్రేమ వ్యవహారం పోలీసులకు చెప్పాల్సి ఉంటుంది. మమ్మల్ని చాటుకరి చూడవలసిన అవసరం ఏంటి? మీకు ఇవ్వే బుద్ధులు? బుద్ధుల గురించి ఇప్పుడు కదా మనం చర్చించుకోవాల్సింది. ముందు నీ ప్రియుడి తలదాత గురించి ఆలోచించు. అతను అరెస్ట్ అవుతాడు, అతనికి జీవిత ఖైదీ పడుతుంది. ఆలోచించుకు, వస్తా. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న నేరస్తుండైనా పట్టుకోగలరేమో, కానీ చెవులకు రెండు రింగులు, స్పాంజ్ ముక్కల్ని బ్రష్గా మలుచుకున్న నా చైతుని ఎవ్వరూ పట్టుకోలేరు. నువ్వు అలాగే ధైర్యంగా ఉండు, ఆ విషయం నేను చూసుకుంటానుగా. సారీ, ఎక్స్క్యూజ్ మీ బ్రదర్, నేను మిమ్మల్ని లేపడానికి రాలేదు. పర్వాలేదు, కూర్చోండి. ఏంటి బ్రదర్, ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ మీ మొహంలోనే కనిపిస్తున్నాయి? పర్వాలేదు బ్రదర్, మీకు అభ్యంతరం లేకపోతేనే చెప్పండి. మనసులో ఉన్న బాధ ఎదుటి వాళ్ళతో చెప్పుకుంటే గుండెల్లో ఉన్న బాధ కొంతైనా తగ్గుతుంది. చెప్తాను సిస్టర్, చావు ముందు నా పరిస్థితి మీకు చెప్తాను. 4 అడవుల తర్వాత నేను పుట్టాను. పుణ్యం నరకం తప్పించుకోవడానికి నాకు ఈ నరకాన్ని ప్రసాదించాను మా అమ్మ నాన్నలు. ముందు నేను ఒక ఆఫీస్కి ఇంటర్వ్యూ కోసం వెళ్తే అక్కడ ఆ పిండిని కూడా కదిలించిన పరిస్థితి. ఆఫీసర్ గారితో పని అవ్వాలంటే ఒకటి మణి లేదా మగు అని తేల్చి చెప్పాడు. మణి లేదా నా పరిస్థితి చెప్తే నిజిష్టం తీసుకురాని తేల్చి చెప్పాడు. నమస్తే సార్. నమస్కారం అండి, నా పేరు చైతు. పెద్ద సైజు మంగళిపల్లి మగోడి పండులో ఉంది. ఏ గ్రహం నుంచి చూడిపడ్డావరా బాబు? నా పేరు చిదంబరం, ఈ ఆఫీస్ లో చీఫ్ అకౌంటెంట్ ని. అంతేకాదు మేడం, ఈ సిటీకే సోలో అందగాన్ని అని అంటారు. ఆఫ్ కోర్స్ మీరు కూడా. మీకేం కావాలో చెప్పండి, చిటికలో చేసి పెట్టేస్తాను. థ్యాంక్ యూ. మా శ్రీనివాస్ కి ఉద్యోగం కావాలి. ఉద్యోగం కావాలంటే నేను చెప్పాను మేడం, మా సేమ్ పందికి మనీ గాని మగు గాని కావాలి. శ్రీనివాస్ దగ్గర మనీ లేదు, ఇంకా మగు అంటే నేనున్నానుగా. నా సంగతి నీకు తెలియదు, కళ్ళతోనే కిక్కి తెప్పించే దమ్ముని మగాన్ని. మీ బాస్ కూడా మీలాగే అందుకాడా? ఆయన కడుపులో క్వార్టర్ పడితే కానీ మోటార్ కదలదా. నన్ను లవ్ లో వేసుకోమను, క్వార్టర్ లేకుండానే మోటార్ స్విచ్ చేస్తా. అదంత ఈజీ కాదు, పొట్టోడైనా గట్టోడే. ఇదిగో నిన్ను లవ్లో వేసుకొని ప్రేమ పుస్తకాన్ని పేజీలు తిప్పి మరీ చదివిగలడా? వీడు కాశ్మీర్కో కన్ను కన్యాకుమారికో కన్ను పెట్టి చూస్తున్నాడు. ఇంకా వీడు బాస్ ఎలా ఉంటాడో ఏమో. ఏమిటి ఆలోచిస్తున్నావు, ఇంత అందం ఎలా వచ్చిందనా? మరి అదే ఈ అందం చూసి ఆఫీస్ లో ఓన్ ముగ్గురు ప్రేమించేస్తున్నారు. ముందు మీ బాస్ దగ్గరికి తీసుకెళ్ళవా? లెగ్ జారడానికి తొందర పడతానంటే నాకేమిటి అబ్జెక్షన్? పదా, నాకెందుకో ఈ టచింగ్. సార్, శ్రీనివాస్ ఉద్యోగం కోసం అప్లికేషన్ తీసుకొచ్చాను. చెయ్యదులు, అప్లికేషన్ ఫర్మ్ గా ఉంది, కొంచెం ఇట్రా. హాయ్. మ్యాటర్ చెప్పావా? మన కండిషన్లు అన్నిటికీ ఒప్పుకుంటేనే తీసుకొచ్చాను సార్. అలాగా, ఇంకా ఇక్కడ నువ్వు అవసరమా? మరి మీ అవసరం తీరే వరకు నేను అవసరమే. ఓహో, ఈ క్యాండిడేట్ ఎవరు? శ్రీనివాస్ సార్. ఉద్యోగం కావాల్సింది ఇతనిగా? అవును సార్. రికమెండేషన్ ఇదేగా? అవును సార్. క్యాండిడేట్ అక్కర్లేదు, బయటకెళ్ళిపోండి.
ఏంటి పని అవుతుందంటే ఇక్కడ సంతకమని నా సర్వీస్ లో ఇంత అందాన్ని ఎప్పుడు చూడలేదు. ఎంత కష్టపడి కన్నారు మీ అమ్మ నాన్న. నా లేటు వయసులో కలిసావు, అయినా నా సాయశక్తుల ప్రయత్నిస్తాను నిన్ను సుఖపెట్టడానికి. మీలో కనిపిస్తున్న ఆరాటం, మీ మనసు చేస్తున్న పోరాటం ఆగలేకపోతోంది నాలో గెలగాటం. అలాగా ఇప్పుడే ఆడేయాలనిపిస్తోంది నీతో చెలగాటం. మగ స్పర్శ తెలియని దాన్ని. నీ అదృష్టం పండి నా లాంటి వాడి దగ్గర పడ్డావు. ఇక్కడ పడితే లాభం లేదు, అక్కడ పడాలి. ఎక్కడైనా పడతాను, ఎప్పుడైనా పడతాను. ఇప్పుడు నీ మీద పడమంటావా? నా మీద పడే ముందు అక్కడ పడాలి సంతకం. అంత పెద్ద పనికి ఇంత చిన్న సంతకమా? ప్యూన్ చిదంబరం సార్, నీ కళ్ళున్నా గానీ కాంతి లేదయ్యా. ఈ కళ్ళుండబట్టే సార్ అంత గుర్తింపు వచ్చింది. చచ్చినట్టుంది నీ తెలివి. పేపర్ మీద సంతకం పెట్టకుండా పాపకి సంతకం పెట్టమంటావా? కౌన్సు పెట్టలాగా మీకు ఆవేశం ఎక్కువ. నాకు ఎక్కువ నీకు తక్కువ, అవునా? ఎప్పుడు ఎక్కడ ఎలా ఎవరికి సంతకం పెట్టాలో నేర్చుకో. నేర్చుకున్నాను కాబట్టి తెచ్చాను ఫైల్. ఫైల్ ఎక్కడ పెట్టిన వెళ్ళు. నేను వెళ్ళను. ఏ మధ్యవర్తిని నేను, ముందు సంతకం పెట్టండి. నేను పెడతాను, నువ్వు ఎక్కడ చూడు అక్కడ చూడకు. నేను ఇక్కడే చూస్తున్నాను. నేను అక్కడ చూస్తేనే నాకు ఎక్కడ కనబడుతుంది. నీకు దండం పెడతాను, నువ్వు బయటికి వెళ్ళరా బాబు. సంతకం పెట్టారా? పెట్టాను రా బాబు. ఇక పడండి మీ చెప్పాలి. ఈ పని అయిపోయింది, ఇంక మన పని చూసుకుందామా? మీకు ఆరాటం ఎక్కువ ఆలోచన తక్కువ? ఏ ఆఫీస్ లో ఎవరైనా మక్కువ తీర్చుకుంటారా? వెరీ సారీ, నాకు బెస్ట్ గెస్ట్ హౌస్ ఉంది, ఈ రోజు నువ్వే నా గెస్ట్ వి. అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది. ఏమిటి లేడీస్ బట్టలు మార్చుకుంటూ వచ్చేస్తావు? నీకేం కావాలి? అది ఇచ్చేస్తే వెళ్ళిపోతాను. దాంతో ఏం చేస్తావు చెప్పరు, చేసి చూపిస్తా. అబ్బా ముందు నువ్వు బయటికి వెళ్ళి బాలాజీ, సిగ్గుతో నా శరీరం చచ్చిపోతుంది. చస్తే చచ్చింది కానీ నాకు మాత్రం అది కావాలి. ఏయ్ ఏమిటా చూపు, కొంప తీసి రేపు చేస్తావా? రేపు కాదు, ఇవాళే చేస్తాను. వద్దు, నన్నేం చేయొద్దు ప్లీజ్. నీ చూపుల కాలంతో నన్ను వశం చేసుకోవద్దు ప్లీజ్. తోతు నన్నేం చేయొద్దు, నేను ఒంటరి దాన్ని ప్లీజ్. నా జీవితం చేయొద్దు, భగవంతుడా నన్ను కాపాడు. అరిటాక్ వచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వెళ్ళి అరిటాక్ మీద పడ్డా. ఓ గాడ్. హెల్మెట్ కోసమా, ఇంకా దేనికోసమో అని ఆశపడ్డా. చి డార్లింగ్, నువ్వు నాకు చాలా బాగా నచ్చావు. ఇద్దరం కలిసి స్నానం చేద్దామా? ఓరి దరిద్రపు ఉండకూడగా, ఎన్ని నికృష్టపు కోరికలు ఉన్నాయరా నీకు. అమ్మో ఇప్పుడు స్నానమా? వద్దు, నాకు జలుబు చేస్తుంది. మీరే వెళ్ళి స్నానం చేసి రండి, ఈలోపు మీ గురించి కలలు కంటుంటాను. డార్లింగ్, ఈ కొద్ది అడబాటు కూడా నేను భరించలేను డియర్. నాకు అలాగే ఉంది, వెళ్ళండి, టైం వేస్ట్ అవుతోంది, నా కొళ్ళంతా పిచ్చెక్కిపోతోంది. ఓకే నేను వెళ్తాను, నీ ఒంటికి పెట్టిన పిచ్చి వదిలించేస్తాను, రెడీగా ఉండు. నువ్వు నిద్రపోకుండా రెడీగా ఉండు, వీడు తాగి పడిపోయిన తర్వాత నిన్ను పిలుస్తా. చేతు డార్లింగ్, చాలా ఫ్రెష్గా ఉన్నాను, నా ఒళ్ళంతా ముద్దులు పెట్టవా? వద్దు, ఎంగిల్ అయిపోతుంది. మనం ఎంగిల్ చేసుకోవాలి కదా. ఒరే నా కాకలు వేస్తుంది. ఒరే అందేంటి? ఓహో శృంగారంలో ఎవరు కిందైనా మీదైనా ఒసే అన్నా ఒరే అన్నా ఇన్వాల్వ్ అయితేనే అంటారు. నువ్వు బాగా ఇన్వాల్వ్ అవుతున్నావు. బిర్యానీ తినేసి చల్లరైపోదాం, తిను. అమ్మో ఇది తిండే ఎలా తింటుందంటే అసలు విషయంలో ఇంకెంత ఫాస్ట్గా ఉంటుందో. బకాసురుడు హిడింబాసురుడు ఫ్యామిలీలో పుట్టుంటది, మనం మాత్రం ఏమన్నా తక్కువ రసికులమే కదా. ఫస్ట్ నైట్ ఎఫెక్ట్ ఇచ్చేద్దాం దీనికి. మీరు కామందులు, మీ ఆవిడ కూడా ఇంతేనా? మా ఆవిడేంటి, మా ఆవిడ పతివ్రత. మరి మీరు రసికుణ్ణి. ఆగండి ఆగండి, మనం కొంచెం సేపు శృంగారం గురించి మాట్లాడుకుందాం, ఆ తర్వాత రాత్రంతా జాతరే జాతర. ఒకవేళ మీ ఆవిడ కూడా ఇలాగే చేస్తే? మా ఆవిడ మనసులో నేను తప్ప ఇంకెవ్వరూ ఉండరు.
మనసులో మీరే ఉంటారు సరే, కౌగిట్లో వేరే ఎవరే ఉంటే అప్పుడు మీ పరిస్థితి? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు, నా భార్య పతివ్రత. నీ భార్య పతివ్రతే, నువ్వు కన్న నీ కూతురు పతివ్రతే, నిన్ను కన్న నీ తల్లి మహాపతివ్రత. ఎంతమంది పతివ్రతల మధ్య నువ్వెందుకురా పతితుడవయ్యావు? నేను మగాణ్ణి, ఏమైనా చేస్తాను. మగాడు వ్యభిచారం చేయొచ్చా? నీలా బరి తెగించి తప్పు చేయాలని నీ భార్య అనుకుంటే, తప్పు చేసి నీ తల్లి నిన్ను అక్రమంగా కనుంటే, అదుపు తప్పి కాలు జారి నీ కూతురు నీ ముందే కడుపుతో కనిపిస్తే నీ పరిస్థితి ఏంట్రా? చూడు, ఓ నగ్న సత్యం చెప్తాను, గుర్తుంచుకో. మొన్న మధ్య పోలీసులు లాడ్జింగ్ల మీద రైడ్ చేస్తే అందరూ నీలాంటి ఆఫీసర్ల పెళ్ళాలి దొరికారట. అసలు ఆఫీసర్ల పెళ్ళాలు లాడ్జింగ్లకి వెళ్ళటానికి కారణం ఏంటో తెలుసా? నీలా పెళ్ళాన్ని వదిలి పరాయి ఆడదాన్ని కాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నించడమే. ఇకనైనా బుద్ధిగా ఉండి నీ పెళ్ళాన్ని కూడా లాడ్జింగ్కో బోర్డింగ్కో వెళ్లకుండా చూసుకో. అసలు నీలాంటి మదమెక్కిన మగవాళ్లకి బుద్ధి చెప్పాలంటే ఆడదానికి రెండు కళ్ళు చాలవురా, 1000 కళ్ళు ఉండాలి. ఆ 1000 కళ్ళకి నీలాంటి కామాందుల్ని భస్మం చేసే శక్తి ఉండాలి. ఆడదాని విశ్వరూపం చూడాలనుకోకు, బూడిదైపోతావు. నన్ను క్షమించమ్మా, నీలో కామయం ఉందనుకున్నాను కానీ కనకదుర్గలోని క్రోధం ఉందనుకోలేదు. ఇక నుంచి పరాయి స్త్రీని నా తల్లిలాగా చెల్లిలాగా చూసుకుంటాను, బుద్ధిగా నా భార్యతోటే కాపురం చేసుకుంటాను. నన్ను క్షమించమ్మా. వెరీ గుడ్. నాకు ఒక బాయ్ ఫ్రెండ్ కావాలేరా? 16 ప్రాయానా నాకు ఒక బాయ్ ఫ్రెండ్ కావాలేరా? ఏం మారలేదు, రావాల్సిన చోటుకే వచ్చావు. దా కపిలింగ ఆట ఆడుకుందాం. కపిలింగ ఆట అదేంటి? వయసులో ఉన్నావు ఆ మాత్రం తెలీదా? అయినా నాకు చెప్పడం చేత కదమ్మా, దా చేసి చూపిస్తా. అటు ఇటు కాని వాళ్ళతో నాకేంటి మాటలు? మరి ఆ మాట అంటేనే ఎక్కడో ఫైర్ అయ్యేది. ఆడవాళ్ళు అదే మాటని, మగవాళ్ళు అదే మాటని మధ్యలో మేము ఎందుకు పుట్టినట్టు? ఏమో, మా పుట్టుకు గురించి తెలుసా మీకు? తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు, కానీ తెలియజెప్పాల్సిన అవసరం నాకుంది. ఎక్కడికి? విను, చెప్పు. ఒకసారి బ్రహ్మదేవుడు బొమ్మను చేసి ప్రాణం పోకుండా ఏదో అత్యవసర పని మీద పక్కకు వెళ్ళాట. ఇంతలో సరస్వతి దేవి వచ్చి తన భర్త మర్చిపోయాడేమో అనుకుని ఆ బొమ్మకు ప్రాణం పోసిందట. ఆ తర్వాత బ్రహ్మదేవుడు వచ్చి, అయ్యో నువ్వు ప్రాణం పోసేసావా, ఈ జీవి ఆడా మగ అన్నది ఇంకా నేను నిర్ణయించలేదే, ఇప్పుడు ఎలా అన్నట్ట. ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ లో చార్మినార్ దగ్గర వదిలేద్దాము, కనీసం భార్య బాధితులకైనా ఉపయోగపడతారు అనుకున్నారట. ప్రపంచంలో ఇన్ని సిటీలున్నా మాకు హైదరాబాద్ అంటేనే మక్కువ, అందుకే మా వాళ్ళు అక్కడ ఎక్కువ. ఆ విధంగా మేము ఇక్కడ సెటిల్ అయ్యాం. అయ్యో బాబోయ్, చచ్చా అమ్మా చిచి, భార్య బాధితుల బాధలు తినడానికి నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు. అయితే మరీ మంచిది. ఏంటి శ్రీనివాస్, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చానక్క, నీకోసం వస్తుంటే దారులో పట్టుకుని వాయించేస్తుంది. అయినా అక్కా తమ్ముల మధ్య నేనెందుకులే, ఈ లోపు నేను వేరే పార్టీ చూసుకుంటా. థ్యాంక్స్ అక్క, నీ పుణ్యం అంటూ నాకు ఈ ఉద్యోగం వచ్చింది. అందే ఉందిలే, మరి నువ్వు నాకు సాయం చేస్తావా? చెప్పక్క, నీ శీలాన్ని త్యాగం చేసి మా కుటుంబంలో దీపాన్ని వెలిగించిన దేవతో నువ్వు. అంత వద్దులే, కానీ ఈ సిగరెట్ మొక్క చూడు. ఈ సిగరెట్లు ఎక్కడ దొరుకుతాయో, దీన్ని ఎవరెవరు ఎక్కువగా కాలుస్తారో కొంచెం ఎంక్వైరీ చేసి చెప్పవా? తప్పకుండా అక్క, ఇవి ఉంచండి. థ్యాంక్ యూ. వస్తానక్క. అలాగే. నేను చెప్పింది మర్చిపోవద్దు. అలాగే కోటేశ్వరరావు గారు. ఎస్ఐ గారు, ఇన్వెస్టిగేషన్ యాడి దాకా వచ్చింది, అంతకుడి వాసన అయినా దొరికిందా? నీ వల్ల కాకపోతే చెప్పవయ్యా, మేమే ఆయన్ని పట్టుకుని దెబ్బకు దెబ్బ తీస్తాం. చూడండి కౌన్సిలర్ గారు, చట్టాన్ని మీ చేతులకు అప్పగించడానికి మా చేతులు గాజులు తొడుకుని కూర్చోలేదు. నేరస్తు నువ్వేళ కాకపోతే రేపైనా పట్టుకుంటాం. ఏంటయ్యా పట్టుకునేది? మీ పోలీసుల సంగతి నాకు తెలీదా? ఉత్తర పార్టీ వాళ్ళు డబ్బులు ఇస్తే ఉత్తర పార్టీ వాళ్ళని, యువతల పార్టీ వాళ్ళు డబ్బులు ఇస్తే అవతల పార్టీ వాళ్ళని బుక్ చేస్తారు. కౌన్సిలర్ మర్యాదగా మాట్లాడు. ఏంటయ్యా మర్యాద? ఆడి తాలూకు ఒక్కడైనా పట్టుకున్నావా? ఆడికి అమ్మలేదా, అక్కలేదా, అమ్మలేడా? అలలో ఎవరినైనా ఒక్కడు పట్టుకుని ఉతికితే అంతా బయటకు వచ్చేది కదా. మేము పట్టుకోవాల్సింది నేరస్తుని, వాళ్ళ తల్లిని చెల్లిని కాదు. నేరస్తుని ఎలా పట్టుకోవాలో మాకు బాగా తెలుసు, మీ సలహాలు మాకు అవసరం లేదు. కొంచెం నాయిస్ తగ్గించి నార్మల్ వాయిస్ తో మాట్లాడండి. నాకే నీతులు నేర్పుతావా? కానిస్టేబుల్ నుంచి ఐజీ దాకా మేనేజ్ చేయగలవాడిని. ఇన్స్పెక్టర్,
నా కొడుకుని చంపిన నా కొడుకుని వారం రోజుల్లో పట్టుకోకపోయావు, నిన్ను కేడీపేట అడవులకు తోల్తా, జాగ్రత్త. ఈ అదవలను ఒక్కొక్కనే రెండే సార్లు చంపితే గాని సమాజం బాగుపడదు. ఏమైంది బాబు, అలా కూర్చున్నావే? ఇంకెలా కూర్చోని ఏంటి ఆలోచిస్తున్నావు? నాన్న తెలివైన వాడు, నీకు తెలివి, చెల్లికి తెలివి, నేనెందుకమ్మా తెలివి తక్కువగా పుట్టాను? చూడు బాలాజీ, పూర్వం కౌరవ వంశం నశించిపోతోందని సత్యవతీదేవి తన కుమారుడైన వ్యాసుణ్ణి పిలిచి అంబిక ద్వారా ఒక బిడ్డను ప్రసాదించమని కోరింది. సరే తల్లే అన్నాడు. అంబిక గదిలోకి వెళ్లిన ఈ ముసలాన్ని చూసి అంబిక కళ్ళు మూసుకుంది. ఫలితంగా ధృతరాష్ట్రుడు పుట్టాడు. గుడ్డివాడు రాజ్యానికి అనర్హుడు కాబట్టి అంబాలిక ద్వారా మరో బిడ్డను ప్రసాదించమని కోరింది. అలాగేనమ్మా అన్నాడు. అంబాలిక గదిలోకి వెళ్లిన గడ్డాలు మీసాలతో ఉన్న ఈ ముసలాన్ని చూసి అంబాలిక తెల్లపోయింది. ఫలితంగా తెల్లటి పాండురోగంతో ఉన్న పాండురాజు పుట్టాడు. అలాగే మొదటి రాత్రి గదిలోకి వచ్చిన పిల్లాడిన సతి చెంతనుండగా స్టెఫినీలింకేలను లేదు నిలబడ్డా రెస్పెక్టింగా మాటలు రావేటి వచ్చు ఏటి వచ్చని చెప్పి అడుగు చూస్తున్నావు? అక్కడ ఎవడని ఉన్నాడే? రామరామా రామరామా ఆడవుడు మధ్యలో దేవుడండి. దేవుడా? అంటే నీకు మగదేవుళ్ళు తప్ప ఆడదేవుళ్ళు గుర్తుకురాదేటి? ఎవడే ఇక మీదట నువ్వు మగదేవుని తలుచుకుని ఉంటే ఊరుకునేది లేదా? ఇవాటనండి, నేనే నీకు మగదేవుణ్ణి. పతి ఏ ప్రత్యక్ష దైవం అన్నారు కదా? అలాగేనండి. అదే ఇప్పుడు కొంచెం లైన్లోకి వచ్చా. అవునా? ఎంతకీ మన ముహూర్తం ఎన్ని గంటలకి? అదే మన చావున ముహూర్తం ఎన్ని గంటలకని? 10:30. అంత ఖచ్చితంగా లే చెప్పావు. పంతులు గారు చెప్పారండి. పంతులు చెప్పాడా? అంటే పంతులకి నీకు ఎప్పటి రన్నింగ్ కనెక్షన్ ఉన్నదన్నమాట. అయ్యో ఇప్పుడే ఆ టైం అయితే నీతో చెప్పాడు, అదేదో నాతో చెప్పచ్చు కదా. ఆ టైంలో మీరు లేరండి. ఏ టైంలో? ఓహో నువ్వు ఆ పంతులు ఏకంగా కలుసుకున్నప్పుడే నేను కనిపెట్టేశానే. ఇక పెళ్లి పేటల మీద నువ్వు కూర్చున్నప్పుడు ఆ పంతుల్ని చెయ్యి పట్టుకొని క్రికెట్ కామెంటరీ ఇచ్చినట్టుగా టక 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 మంత్రాలు చదివేసి నీ చెయ్యి పిసికేస్తున్నాడు. నేను కనిపెట్టేశాను. అబ్బే అదేం కాదండి. మరి ఏటి కాదు? సరే ఆ పాయింట్ అలా ఉంచు. సెకండ్ పాయింట్ వస్తున్నాను. ఆడ అరుంధతి నక్షత్రం చూపిస్తానని ఇద్దరిని బయటికి తీసుకెళ్లి అది కదు అదే అరుంధతి నక్షత్రం చూపించాడు. నేను ఆకాశం వైపు చూస్తున్నాడు, ఆడు నీ వైపు చూస్తున్నాడు, నువ్వు ఆడి వైపు చూస్తున్నావు, కరెక్టేనా? నాకు నక్షత్రం కనిపించలేదండి. నాకు మాత్రం కనబడ్డదేటి? కనబడలేదు, నాకు కనబడలేదు, నీకు కనబడలేదు. సరే నీ కనబడినప్పుడు నువ్వు నన్ను అడగాలి కదా. సర్లే సర్లే ఆ పాయింట్ అలా ఉంచు. మరో సెకండ్ పాయింట్ అడుగుతాను. అవునే పెళ్ళిలో నువ్వు పేటల మీద కూర్చున్నప్పుడు పెళ్లికి వచ్చిన ప్రతి మగాడు నిన్నే చూస్తున్నాడేటి, అదేటా మలుపు? పెళ్లి కూతురు అన్నాక అందరూ చూస్తారు కదండి. పెళ్లి కూతురు అన్నాక అందరూ చూస్తారని అందంగా కనిపించేస్తావా? సర్లే సర్లే ఆ పాయింట్ ఎలాగొంచు. మూడో పాయింట్కి వస్తున్నాను నేను. ఆ ఫోటోలు తీసినాడు, నువ్వు దీని మీద కూర్చుని దగ్గర నుంచి నీ చుట్టే తిరుగుతున్నాడు. ఇక పోతే ఆ వీడియో కొండుగాడు ఆడేమో భుజం మీద పెట్టుకొని ఓహా నువ్వు బట్టలు మార్చుకుంటున్నప్పుడు కూడా మొత్తం అంతా కవరింగ్ ఇచ్చేసాడు తెలుసా? మీరే కదండి డబ్బులు ఇచ్చి వాళ్ళని పెట్టారు. ఏంటి డబ్బులు ఇచ్చి పెడితే? ఒరే రండిరా వచ్చి మా ఆవిడని చూపించాల్సినంత చూపించాను అని చెప్తానైతే అనేది సరిపోద్ది. పెళ్లిలో సొన్న యూజేవాడు, డబ్బు లాగించేవాడు, ఎంగులాకలు ఇచ్చేవాడు, వంటలు ఉండేవాడు, మొత్తం అందరూ నిన్నే చూస్తున్నారు. నేను తప్ప తల దించుకునే ఉన్నాను కదండి. ఆ దించుకునే వాళ్ళు కానీ దించుకుని ఎవరిని చూస్తున్నావు అని అడుగుతాను. నాన్న నేనే పరిస్థితిలో ఉన్నానో చూసావుగా నాన్న. అది ఎందుకు ఏడుస్తున్నావు? మా నాన్న గుర్తొచ్చాడు. ఏ మీ అమ్మ గుర్తుకు రాలేదేటి? పెళ్ళైన తర్వాత మీ నాన్న నీ దగ్గరకు వచ్చి అమ్మా అమ్మా అని నిన్ను వాటేసుకుంటుంటే నువ్వేమో నాన్న నాన్న అనుకుంటుంది పెద్ద వాళ్ళిపోయావు. అదే మీరిద్దరూ అలాగుంటే నా మనసు ఎంత బతుకుతుందో నీకు తెలుసు. నిజం అలా ఆయన వేసిన యక్ష ప్రశ్నలకు ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియక పిచ్చిదానిలా పడుకుండిపోయాను. ఫలితంగా పిచ్చివాడిలా నువ్వు పుట్టావు బాబు. ఓహో
నా పుట్టుకే ఓ చరిత్ర ఉందన్నమాట. నమస్కారం మేడం. రేపు నా పుట్టినరోజు, మీరు తప్పకుండా రావాలి. ఫంక్షన్ ఎక్కడ ఏర్పాటు చేసావు? దగ్గరలో ఉన్న హోటల్లో ఆర్డర్ ఇద్దాం అనుకుంటున్నాను మేడం. ఎక్కడో ఎందుకమ్మో, డబ్బులు దండగా మన హాస్టల్లోనే ఏర్పాటు చేసుకో. చాలా సంతోషం మేడం, మీరందరూ తప్పకుండా ఫంక్షన్ కి రావాలి. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్ సార్. థ్యాంక్ యూ మేడం. మేము చెప్పేది అందరూ వినండి. మేం బేరసం కాదు, వాళ్ళను బంధించి వాళ్ళ దుస్తుల్లో వచ్చాం. మీ దగ్గర ఉన్న నగలని సంచులు వేయండి, లేకపోతే ఈమె తల తెగి కింద పడుతుంది. వేయండి, తీసివేయండి. అందరూ ఇచ్చేయండి అమ్మా, లేకపోతే నన్ను చంపేస్తాడు. ఆ తర్వాత మీ నగలన్నీ మీకు చేయించిస్తాను. ప్లీజ్ ఇచ్చేయండి. తాళిబొట్టేనా ఉంచుకోవచ్చా? కుదరదు, వేసేయండి. నా దగ్గర ఏం లేదు. గొలుసుందిగా ఇదా. నువ్వేమన్నా ఇవ్వు, కానీ గొలుసు మాత్రం ఇవ్వద్దని మా బామ్మ చెప్పింది. ఆగు బాబు, ఆ పిల్లని ఏం చేయకండి. ఆ గొలుసేగా మీకు కావాల్సింది, అదేదో నేను తీసిస్తాను. ఆ పిల్లని ఏం చేయకండి బాబు, ప్లీజ్. మీకు దండం పెడతాను. ఇది బంగారం ఇవ్వదట, దీన్ని శృంగారం తీసుకుందాం. చాలా థ్యాంక్స్ అండి. సిటీలో జరిగే అన్ని దొంగతనాలకి మడ్రలకి ఈ ముఠాయే కారణం. వీళ్ళని పట్టుకుంటే ప్రైజ్ మనీ కూడా ఉంది, కానీ వీళ్ళంత ఈజీగా అది ఒక ఆడపిల్ల వల్ల దొరుకుతారని మేము ఊహించలేదండి. అందుకే హార్ట్లీ కంగ్రాట్స్ అండి. నమస్తే. ఓ, పక్క ఫ్యామిలీ టైప్ అన్నమాట. నిన్ను నీ హాస్టల్ని వదలను, నేను జైలు నుంచి తిరిగి వచ్చాక నీ సంగతి చూసుకుంటా. నా ముందే ఎగస్టాలెంట్ రా, పదండి రా. స్టేషన్లో నరకం స్పెల్లింగ్ రాత్రి కానీ, పదండి పదండి. అబ్బా, ఏ బాలు, ఏమిటి వాడంత సెక్సీగా టెంప్టింగ్ గా ఉన్నావు? కూడా తెలిసిపోయిందా? ఏమిటి తెలిసేది, కొంగులో కోడుగుడ్డు. నేను ప్రేమలో పడ్డాను. ఏయ్, నువ్వు ప్రేమలో పడ్డావా? అబ్బా, ప్రేమంటే నాకు ఒళ్ళు జలదరిస్తుంది బాబు. అవును, పెళ్ళైన తర్వాత ఏం చేస్తావు? శోభనం. శోభనం అంటే ఏంటో తెలుసా నీకు? ఏది తెలీదు, స్వీట్లు పళ్ళు, ఇంత పెద్ద గ్లాస్ తో పాలు పెడతారు కదా, అది ఇద్దరు తాగేసి ఇద్దరు కౌగిలించుకుని పడుకుంటారు. శోభనం అంటే అంతేనా? సినిమాలో చూపించేది ఇంతేగా. హోష్, అదేనా? ఇంకేదో చూతామని ఆశపడ్డాను. కొండలో బంగారం ఉందని కొండకు బొక్క పెడితే కొండ చిలువ వచ్చి మింగేసిందట. అట్లా ఉంది నువ్వు చెప్పేది. నువ్వన్నీ పనికిమాల మాటలు మారుతున్నావు, కానీ నేను అర్జెంట్ గా అమ్మదరికి వెళ్ళాలి. ఏమిటో, మనిషి ఎదిగాడు గాని మైండ్ మాత్రం ఎదగల. అరే ఏంటి బాలాజీ, ఎప్పుడూ లేని పొద్దున నిద్ర లేచొచ్చా? రాత్రి అసలు నిద్రపోతేగా. అదేంటి, ఎందుకు నిద్రపోలేదు? ఆ అమ్మాయి దొంగల్ని కొట్టప్పటి నుంచి నాకు నిద్రపడలేదు మమ్మీ. భయం వేసిందా నాన్న? నేను పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయిని చేసుకుంటాను. ఆ అమ్మాయితో మాట్లాడు మమ్మీ. నిజమా బాలా?
అమ్మాయితో నా పెళ్లి చేయకపోతే అసలు నా జన్మలో పెళ్లి చేసుకోను. అలాగే నాన్న, నీకు అమ్మాయినిచ్చే పెళ్లి చేస్తాను, ఇవాళే మాట్లాడతాను. భలే మంచి రోజు పసందై. అప్పా, అట్ట సోత్తా ఉంటే ఎట్టా తట్టుకునేది? కొంచెం సూప్ మరల్సరాదు? ఏంటే నాలాంటి బ్యూటీని లూటీ చేద్దాం అనుకున్నావేమో, నే అంత తేలిగ్గా పడే రకాన్ని గాను. హాయ్ సేవలే, నిన్నేం చేసుకుంటావు? ఏమి ఎరగనట్టు మాట్లాడమ్మక కాకీబాయ్యా, అంత పొడవాటి లాఠీ ఉంటే చాలదు, లాఠీకి పోటీ ఉండాల. పక్కనెట్టు, ఎవరన్నా చూస్తే బాగుండదు. అయ్యో అదేంటి, అట్ట లాఠీ పెట్టనీరు గారిపోయావు. ఇంకా నన్ను నైటీలో చూస్తే డ్యూటీ ఎగ్గొట్టి ఎగిరి గంతే చెట్టున్నావే. నీ ఓటం ఎప్పుడైనా అర్థంలో చూసుకున్నావా? ఎవరైనా పిలవాలా ఏమైనా పిలవాలా తెలవట్లేదు. దానికంత టెన్షన్ ఎందుకు? ఏమేలో రెండో అక్షరం మే, ఏరాలో రెండో అక్షరం రా, రెండు కలిపి మేరా 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 అను. ఎల్రా అని అనిపిస్తుంది. మేడం ఎంతబ్బా, వాల్ పోస్టర్ కలర్ఫుల్ గానే ఉంది కానీ సినిమా మాత్రం బ్లాక్ అండ్ వైట్. చేతు గారు హాయ్. హాయ్. మీ మీద నా అభిమానంతో మా పోలీస్ డిపార్ట్మెంట్ వారు, పుర ప్రముఖులు మిమ్మల్ని సత్కరించాలని నిర్ణయించారు. మీరు నా మాట కాదనకుండా అవునంటారని నేను భావిస్తున్నాను. మీ అంతటి వారు కనికరించి సత్కరిస్తానంటే కాదనగలనా? కాదనలేరని నాకు తెలుసు, ఎందుకంటే అడుగుతున్నది నేను కదా. అదే, నచ్చిన వారు అడిగితే కాదనగల శక్తి నాకు లేదు. చాలా థ్యాంక్స్, వస్తా. మళ్ళెప్పుడు వస్తారు? రేపు సందేలకు వస్తా. చూడమ్మా, నేను అడుగుతున్నానని మరోలా అనుకోకు. మా బాలాజీని చూసావుగా? మీ బాలాజీకి ఏంటండి, కాంప్లైన్ బాయ్లా ఉన్నాడు. ఇది వరకు ఆడవాళ్ళని చూస్తేనే తప్పుకు తప్పుకు తిరిగేవాడు, అలాంటిది నిన్ను చూసిన తర్వాత చేసుకుంటే నిన్నే చేసుకుంటానంటున్నాడు. పైసా కట్నం అక్కర్లేదు, ఇంకా పెళ్లి ఖర్చులకు ఏమైనా కావాలంటే నేనే ఇస్తాను. ఈ హాస్టల్ బాధ్యత నీకు అప్పగించి విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను. పెద్దదాన్ని, నా కోరిక కాదనుకో, ఇవి చేతులు కావనుకో. అబ్బే, ఇదేంటండి పెద్దవారు, నాకు కొంచెం టైం ఇస్తే. ఎంత టైం అయినా తీసుకో, నువ్వు ఒప్పుకుంటే నాకు అంతే చాలు. ఇప్పుడు స్వామీజీ చేతుల గురించి మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ సన్మానం చేతుగారికి మాత్రమే కాదు, ధైర్యప్రేతమైన ప్రతి భారత స్త్రీకి. ఎక్కడ స్త్రీ పూజింపబడుతుందో అక్కడ దేవత కొలవే ఉంటారని, ఎక్కడ దేవత కొలవే ఉంటారో అక్కడ శాంతి సుభిక్షం ఏర్పడుతుందని మన పురాణాలు చెబుతున్నాయి. శ్రీ చేతు గారు నిజంగా ఒక మహాశక్తి, ఒక ఆది పరాశక్తి కూడా. ఎంచేతనంటే ఎంతో కాలం నుండి పోలీస్ డిపార్ట్మెంట్కి తలనొప్పిగా మారిన, ఒక అంతర్రాష్ట్ర దొంగల ముఠాన్ని పట్టించిన మిస్ చేతు గారికి పురప్రజల తరఫున, పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున, మీ తరఫున, మా తరఫున అభినందనలు తెలియజేసుకుంటాం. ఇప్పుడు కుమారి చేతు గారు తన ఆనందాన్ని, అనుభవాల్ని మనందరితోనే పంచుకుంటారు. సభకి నమస్కారం. పుర ప్రముఖులు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు చేసిన ఈ సన్మానం నాలో ఇంకా బాధ్యతను పెంచింది. మన సమస్యని మనమే పరిష్కరించుకోవాలి. స్త్రీకి అన్యాయం జరిగితే స్త్రీయే ఉద్యమించాలి. మీలో అపారమైన శక్తి ఉంది, ఆ శక్తిని బయటకు తీయండి. అణగారిన జీవితాల నుండి బయటకు రండి. సమ సమాజ స్థాపనకు, స్త్రీ చైతన్యానికి నడుం బిగించండి. ఎక్కడ స్త్రీ పీడించబడుతుందో అక్కడి నుంచే ఉద్యమాన్ని ప్రారంభించండి. ఈ భారతదేశం వేదభూమి, అందులో స్త్రీ వేదమాత. సంస్కారం, సంస్కృతి, సాంప్రదాయం స్త్రీకి ఆభరణాలు. పాశ్చాత్య సాంప్రదాయాల ముసుగులో మన ఆభరణాలను దూరం చేసుకోవద్దని నా మనవి. నన్ను సన్మానించి ఇంతమంది పెద్దల సమక్షంలో ఈ ఆనందాన్ని పంచుకునే అవకాశం ఇచ్చిన పుర ప్రముఖులకు, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి నా కృతజ్ఞతలు. పర్సనల్ గా మూవ్ అవ్వాలి.
ఈడెవడో ప్రేమ పిచ్చాడు, దేశంలో పువ్వులే లేనట్టు అరటి పువ్వు పట్టుకున్నాడు. అలా ఎంత ఘాటు ప్రేమో పాపం. అందరూ మనంకే చూస్తున్నారండి, ఇలా అంత అందంగా ఉన్నానా. ఈ మాత్రం గ్రాండీర్ ఉంటే కానీ సేతు సాటిస్ఫై అవ్వదు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ చేతు. ఈ తాండ్రకి ఏం మాయ రోగం వచ్చిందో ఏమో. పిలిచారంట. ఎండ చాలా చల్లగా ఉంది కదా. దొంగ సన్యాస్ వీడేం బాగు పిలుస్తాడో ఏమో. ఎస్ సార్. ఇంకా సార్ అంట కొంచెం ప్రేమగా తాండ్రా అని పిలవచ్చు కదా. ఇడియట్. తాండ్రా అని పిలవడానికి మన మధ్య అంత చనువు లేదు కదా. నువ్వు మరీ చేతు పెంచుకుంటే పెరిగేది బంధం, పెరిగే కొద్దీ బలపడేది ప్రేమ. ఏంటి పెరుగంటాడు ప్రేమంటాడు, కొంప తీసి రేపు చేస్తాడా ఏంటి. నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ చేతు, నిన్ను విపరీతంగా ప్రేమించేస్తాను. నువ్వు అంటే పెళ్లి కూడా చేసుకుంటాను. నీకింకా పెళ్లి ఎందుకు కాలేదు. డిపార్ట్మెంట్ లో నేనేంటో ప్రూవ్ చేసుకునేదాకా పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాను. మరి నా ప్రపోజల్. నేను కొంచెం ఆలోచించుకోవాలి, నాకు కొంచెం టైం ఇవ్వండి. ఎంత టైం అయినా తీసుకో, కానీ నువ్వు అని మాత్రం అనుకు, నేను తట్టుకోలేను. సో స్వీట్. నా నిజ రూపం చూపిస్తే మీరు తట్టుకోలేరు. బాయ్ బాయ్. దీనికి ఒళ్ళంతా కండే. నిజ రూపం చూపించేస్తుందంట, చేసుకుంటే దీన్నే చేసుకోవాలి. హోటల్ ఫుడ్ తినక్కర్లేదు. వయసులో వంకాయలు, ముసల్తనంలో ములక్కాయలని ఈ వయసులో నీకెందుకు ఇన్ని కూరలు. వంకాయ ఎగురు పెట్టుకుంటే బాగుంటుందని. ఓసై బామ్మ, నీకెప్పుడు పెళ్ళయింది. నాకు 16 ఏళ్ళకే అయింది. అయితే నువ్వు 16 ఏళ్ళకే పట్టమంచు మీద పట్లన్నీ నేర్చుకున్నావన్నమాట. ఏ మొదలు పెట్టిందే. మరి నా సంగతి ఏంటే, బయటేసి 16 ఏళ్ళైంది, కట్టు జారిపోతుంది, జాకెట్ కుట్లు ఊడిపోతున్నాయి, నగారని కోడిలా పెరిగాను. మరి నా పెళ్ళెప్పుడే. నాకానందిస్తావే. మరేం చేయనే, గుండెల మీద గుళ్ళ పేరు ఎగిరెగే పడుతోంది, పైరగాలికి బయట ఆగునంటోంది. నా బాధలు నీకెట్టే తెలుస్తాయి. పుణ్య పనిచేస్తానులే, కృష్ణానది గట్టు మీదకెళ్ళి డిస్కో డాన్స్ చేస్తాను, ఎవడో ఒకడు లేపుకుపోతాడు, ఆ తర్వాత జాతరే జాతర. కర్మ కర్మ, రామకోటి రాసుకోవాల్సిన వయసులో కామకోటి వినాల్సిన కర్మ పట్టింది. మర్చిపోయాను, ఆ బూతుల పాపయ్యని బావా అన్నాను, మంచం వేస్తాను రావా అన్నాడు, రైట్ చెప్తే లైట్ తీసేస్తా అన్నాడు. అయ్యో ఆడిస్తున్నావారా, నువ్వేమన్నా దిష్టి తీసి నిమ్మకాయలు దాటావేమే, తిమ్మిరి తిమ్మిరిగా వాగుతున్నావు. బెంకలో జీడి ఎంత ముదిరిపోయిందో నీకేం తెలుసే. కన్యత్వం నుంచి నేను త్వరగా రిలీజ్ అవ్వాలనుకుంటున్నాను. నోరు మూసుకోవే తెక్కలదానా, చిత్తకాంతి కుక్కలాగా శివాలు ఎత్తిపోమాక, చుట్టుపక్కల వింటే నవ్విపోతాను. అసలు అది కాదులేవే నీ భయం, నాకు పెళ్లి చేస్తే ఎమోషన్ లో ఉన్న మా ఇద్దరిని చూసి నీకు ఎమోషన్ వచ్చి ఎక్కడ సెకండ్ సెటప్ పెట్టాల్సి వస్తుందోనని నీ భయం. పెద్ద తిన్నా లేకుండా వాగుతావా, ఇద్దరులే బుద్ధి లేదు నీకు. ముగ్గురు అమ్మల మూల పుటమ్మ కొండ మీది కనకదుర్గమ్మ పలుకు పలుకు. ఓ దొరసాని, ఆగమేఘాల మీద లగెడుతున్నావు లగారని కొడిలాగా, నీ పొరసెయ్యి చూపించు, నీ పుంజె ఎడనదో చెబుతా. అవునా, రండి దొరలు, మా మనవరాలు చేయి చూసి చెబుతారు కాని రండి. రోజు పెళ్లి పెళ్లి అన్న ప్రాణం తీసేస్తా ఉంది, ఈ పిల్లకు పెళ్లి ఎప్పుడు అవుద్దో చెప్పండి. కుర్రో కుర్రు కుర్రు, కోన జాతకం పలుకు పలుకు. చెయ్యి చూస్తే పాలరాతిలా ఉంది, చేతిలో గీత మాత్రం వక్రంగా ఉందే. ఆ వక్రం పోయి సక్రంగా ఉండాలంటే ఏం చేయాలో చెప్పండి. మేలు చేసే వాడు లేక కీడు చుట్టుకున్నది అంటే పెద్ద దిక్కు కావాలన్న మాట. దీని అమ్మా నాన్న స్వర్గంలో ఉన్నారు, దానికున్న పెద్ద దిక్కు నేను ఒకదాన్నే. గొట్ట గొట్ట వెందుకమ్మా నీళ్లు లేకుండా. ఈ బొట్టు పోయినప్పుడే నీ పట్టు పోయింది, ఇంకెవరన్నా ఉంటే పిలిపించు. ఉన్న ఒక్క మనవడు ఏమైపోయాడో తెలియదు, 3 నెలలు అయింది ఇంటికొచ్చి. నాన్నుంటే నా పెళ్ళి ఆగేదా, ఎక్కడున్నాడో జాడే లేదు. మీరెక్కడుంటారు దొరలో? ఊరూర్లా తిరుగుతాం. హైదరాబాద్ లో మకాం పెట్టాం. ఆ ఊర్లోనే రెడ్డి కాలేజీలో చదువుతున్నాడు, ఫోన్ చేసాం ఉత్తరం రాసాం, ఇంతవరకు సమాధానం లేదు. మీకు కనిపిస్తే మీ బామ్మ రమ్మందని చెప్పరు. కుర్రో కుర్రు 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 కుర్రు. జగదమ్మ గారా? కాదు, జంబలగిడి పంబని.
విషయం ఏంటో నాకు చెబితే ఆమె చెవిలో ఊత్తా. మీ హాస్టల్లో ఉన్న చైతన్యం చూడడానికి మా ఎస్ఐ గారి అమ్మ నాన్నగారు వస్తున్నారు. ఏంటి చూసేది చుట్టకట్లు అగిపెట్టా, ఎట్టా తంతుందో చూద్దామనా? తన్నడం కాదండి, మా ఎస్ఐ గారితో పెళ్లి తంతు జరిపించడానికి. ఆడు దాన్ని చేసుకుంటే నన్నెవరు చేసుకుంటారు? నువ్వు చేసుకుంటావా? నీకు అభ్యంతరం లేకపోతే సెకండ్ సెటప్ గా పెట్టుకుంటాను. ఇంతకీ నువ్వేం చేస్తుంటావు? చప్పట్లు కొడుతుంటా. దుప్పట్లు దొరుకుతావా? పెట్టే ఫోను. పిల్లాడి నీ కరెంత ఉండవు. ముదనష్టపడా. ఎవరు తారకం ఫోను? మీ బాలాజీ కంటే ముందే ఆ ఎస్ఐ గారు కొట్టేస్తున్నాడు చప్పట్లు. ఎవరిని చూసి? ఆ చైతును చూసి. ఏంటి నువ్వు చెప్పేది? ఇంకా చెప్పేది ఏముంది? నువ్వేమో హాస్టల్ వరండాలో రౌండ్ వేస్తుంటే ఆ ఎస్ఐ గారు చైతును చూసి సౌండ్ చేస్తున్నాడు. చైతు ఎందుకు అంత కంగారు పడతావు? కూర్చో. కూర్చోండి. ముందు ముందు మనం ఒకే ఇంట్లో కలిసి ఉండాల్సిన వాళ్ళం. బళ్ళారిలో మీ అమ్మా నాన్న ఎక్కడుంటారో చెప్పు, నేను వెళ్ళి ముహూర్తాలు పెట్టించుకొస్తాను. బాలాజీ అదే పనిగా గొడవ చేస్తున్నాడు రోజుల్లో పెళ్లి జరిగిపోవాలని. ఏంట్రా తల్లి ఆలోచిస్తున్నావు? చెప్పమ్మా, మా బాల అంటే నీకు ఇష్టం లేదా? మీ బాలాకేంటంటే ముందే చెప్పానుగా, హిస్ ఎ కాంప్లైంట్ బాయ్. తప్పకుండా నువ్వు నా కోడలు అవుతావని నేను ఆశపడుతున్నాను. మరెవరికో కోడలు అయితే నేను భరించలేనమ్మా. అలాంటి భయమేమీ అక్కర్లేదంటే, నేను ముమ్మాటికి మీ ఇంటి మనిషినే. నన్ను మీ నుండి ఎవ్వరూ వేరు చేయలేరు. నిజంగానా? నిజంగా. చేతిలో చేయి. అమ్మయ్యా, ఆ ఎస్ఐ తన తల్లిదండ్రుల్ని నిన్ను చూడ్డానికి పంపిస్తున్నాడు, అందుకే కంగారు పడ్డాను. ఎందుకు? ఏమన్నా చెప్పారా ఆంటీ? చెప్పలేదమ్మా, అదే నాకు భయంగా ఉంది. అదా అదా మీ కంగారు. ఎట్టి పరిస్థితుల్లో నేను మరో ఇంటి మనిషిని కాను. మీరు నిశ్చింతగా ఉండండి. సరే తల్లి, వాళ్ళు వస్తారు. ఏం చెప్తావో ఏమో, మళ్ళీ మాత్రం వాళ్ళు నీ వంక చూడకుండా చూడు. సరే, మీరు ధైర్యంగా వెళ్ళండి. అలాగే. అత్తకి జోరు అమ్మాయికి పోరు అన్నట్టు అప్పుడే వచ్చేశారా? రండి. ఏడు అలాగే కాకుంటున్నాడు. మీరు కూర్చోండి, నేను అమ్మాయిని తీసుకొస్తా. అలాగేనండి. అరవకుంటా అలా కూకో కూకోమంటున్నా? ఫ్యాట్ వాక్ వద్దు, క్యాట్ వాక్ బెటర్. ఇదిగో మీ అత్తేమో పొట్లగిత్తల ఉంది, మీ మావేమో మాగిపోయిన పొట్లకాయల వీగ్గా ఉన్నాడు. వాళ్ళిద్దరిని చూస్తుంటే టైటానిక్ షిప్ కి నాటు పడవ కట్టినట్టుగా ఉంది. నీ అందం చూసి ముగ్ధులైపోయి ముహూర్తం బెట్టింగ్ చేస్తారేమో. అంతేనంటవా? లేకపోతే ఏ సుఖము లేకుండా జీవితాంతం అలాగే ఉంటావా? పద పద. కొత్త పెళ్లి కూతురారారా, కూర్చో. ఇదాన ప్లేట్ పగులుతుంది, కూర్చో. నమస్కారం. నమస్కారం. నీ పేరు సైతని మా అబ్బాయి చెప్పాడు. అవునా? మీ అమ్మ నాన్న ఎటు చేస్తారు? ఏమి అదేటి ఉంటేగా శాతానికి. అదేటి ఇక్కడ నేరా? ఎక్కడా లేరు. చెప్పకుండా పోయారట? ఏమీ కాదు, చెప్పే పోయారు, చచ్చిపోయారు. దేర్ డెడ్ అనమాట. నిజం బాయ్యా? డెడ్ అంటే గుడ్లు జారిపోగలవు తిన్న కూకో. అమ్మాయి ఏ పాట చదువుకున్నది? ఎంబే. మేకలు కాస్తున్నాడు. ఏంటి అలాగంటున్నాడు? అమ్మాయి సౌండ్ పార్టీ. అదేటి నేను అమ్మాయిని అడుగుతుంటే నువ్వుతో పట్ట కొడుతున్నావు. అమ్మాయికి సిగ్గు ఎక్కువ. నాకు ఆడేలా సిగ్గులు మొగ్గలు అంటే నీ సిరివేస్తాను. అమ్మాయి ఓ పాలు వేసి అలగలగలగా అలగలగలగా ఓ పాలు నాడు అమ్మా. నా బంగారం అమ్మాయి అలాగే గలగలగలమ్మా. నేనిపోయి వచ్చి అమ్మా. భలే నడిచేసింది. విధిగా వాడపిల్లంటే వాళ్ళ వంశలా నడాలా. కూకో అమ్మ కూకో. చిన్నప్పుడు మీరు కూడా ఇలగలగలగ నడిచేవాళ్ళ? అచ్చచ్చే. ఇదిగా అమ్మాయి గలగలగలగ నడిచేస్తే నాకు బాగా నచ్చేసింది అయ్యా. నాకు కూడా వదిలికి అవసరమా? గుర్తట్టుకుని ఆడుకోగలవు. నోరు మూసుకుని కూకో అమ్మాయి. నన్ను ఉన్నమాట ఉన్నట్టు అని అత్తనే ఏటనుకోక అమ్మా. అలాంటి అత్తంటేనే
నాకెంతో ఇష్టం. నీ శరీరం మీద అన్ని పుట్టినయేనా, పెట్టుడు ఏమైనా ఉన్నాయా? దేవుడు ఇచ్చిన సంపద నాలాగా పెట్టుకునే కర్మ దానికెందుకు? అన్ని పుట్టుడువే. పోలే అమ్మా, మా అబ్బాయి వదృష్టవంతుడు. నాలాగా ఏంటి, కొన్నిట్లోకి నువ్వు చెట్ట పెట్టి వెనక్కి నొట్లొట్లలాగా తిన్న కూకుంటున్నా సా. ఓ అమ్మాయి, నీ ఒంటి మీద ఎంత ఉంటుంది? ఏంటి ఏంటి కొవ్వు? కొవ్వు లేదు, పువ్వు లేదు, నాను అడిగింది బంగారం. ఎంతుందో తెలియదు కానీ లాకర్ లో ఉంది బంగారపు డబ్బా. రోజు ఒకసారి తీసి చూసుకుంటామండి. ఏటది బంగారం విలువైంది కదా. అమ్మాయి నీ ఎత్తు ఎంత? మీ అబ్బాయి ఎంత ఎత్తు అయితే అంతకంటే ఇంత తక్కువ. ఓ అలాగంతవా? అమ్మాయి ఇంతకీ బరువు ఎంత? మీ అబ్బాయిదండి. కాదు, నువ్వు అన్నిటికీ అడ్డంగా వచ్చేస్తావు పిల్లదే. మీ ఆయనంత ఈడంతా మోచేస్తే 20 కేజీలు బరువు ఉండడు. మొన్న నా కోపం చేయడం చేస్తాడు గిలగిలగిలగిలని తిప్పి సిసిరెత్తే నేను నవ్వుపించాడు. యాలేలా తోలుకొచ్చే కాదని మనం మంచి వెయిట్ ఉన్న మొగుడు లాంగ్లీవ్ బాయ్యా. ఎప్పుడు పెట్టిస్తారు? ఏటదే శోభనం ముహూర్తం. అచ్చచ్చే, 3 నెలల దాకా మొత్తం లేవు. వయసులో ఉన్న పిల్ల మంచి వేడి మీద ఉంది, అప్పటిదాకా అమ్మాయి ఆగద్దు. దేనికి? పక్కనే ఉన్న నాకేంత ఆత్రంగా ఉంటే పక్కలోకి వెళ్లాల్సిన అమ్మాయికి ఇంకెంత ఆత్రంగా ఉంటుంది? ఈడుగోలటి బాబును విలాసేస్తే ఎలాగుంటది? అలా పెళ్లి తర్వాత చేసుకోవచ్చు, 3 రాత్రులు ముందు జరిపించేస్తాను. నీనాగా అచ్చచ్చే, నీకు ఒక రాత్రి అంటగా 3 రాత్రులు ఎందుకు చూసుకుని పోకే. సర్లేండి, ఈ 3 నెలలు అమ్మాయి సంగతి నేను చూసుకుంటా, గానీ మీరెళ్ళి ముహూర్తాలు పెట్టించండి. అలాగే ఇంకా అలా కూకుంటావేటి నీకు. మీ ఆయనకి చెబుతున్నా. నేను అమ్మాయిని అడుగుతుంటే నువ్వు మాయదర్శంతని నూరమ్మా చన్నారుందా? పాత బస్సులో ఉంది. నేను అడిగే సిగరెట్ ఏ బాబు? ఇక్కడ ఎన్ని సిగరెట్ పెట్టలు కనిపిస్తుంటే చింతపండు అమ్మేవాళ్ళ కనిపిస్తున్నానా? చాయ్ సిగరెట్ ఉందా? ఏంటి బాబు అడిగావు? చాయ్ సిగరెట్. ఇంకోసారి ఆ మాట అన్నా పోలీసులు విన్నా లాకప్ లో పికప్ చేసి ఎముకలు లూటీ చేస్తారు. అది కాదే బాబు. బాబు నీకో దండం, నీ ముత్తాతకో దండం. ఇక్కడ నుంచి వెళ్ళవయ్యా బాబు, వెళ్ళు. వెళ్ళవయ్యా. ఆంటీ సజిత రండి. అమ్మ చెల్లి గుడికి వెళ్ళారు. ఓహో, ఎవరు లేరా? నేనున్నాను కదా. మీరు వస్తారని నాకు తెలుసు. నేను వస్తానని ఎలా అనుకున్నారు? మీరంటే లవ్ కదా. అమ్మ చెల్లి లేదు కదా. నేను మళ్ళీ వస్తాను. ఆగండి, నేను బొమ్మ ఒకటి గీశాను. చూపిస్తాను అండి, ఇదిగో నేనే గీశా. ఇది నా బొమ్మ. నీ పేరు కింద చూడండి. ఎప్పుడన్నా చూసావా? పెళ్ళయ్యాక రోజు చూస్తాను కదా. ఇలాగమ్మండి. నేను ఇలా ఉండడం అంటే అంత ఇష్టమా? ఓహో, ఇంకా ఎలా ఉంటే నీకు ఇష్టం? ఎలాగంటే వెలిగే దీపం నా ఎదలో రూపం, అనురాగం చెరిసగమై ఆడే యుగళం, ఆ స్వరమే సకలం. తొలకరికి నిరుపై తలుపు తీస్తుంటే నలుపులకు బిగువై అల్లు కడిపిస్తుంటే ఆకాశం కోవెల్ల వెలిగే దీపం నా ఎదలో రూపం. Thank you.
రాణి అందాలే దోరాడు బంధాలై ఆకాశం పోవెల్లు వెలిగే దీపం నా ఎదలో రూపం మంచానికి పెద్ద చరిత్ర ఉందండి. మా తాత, మా నాయనమ్మ, మా అమ్మ, మా నాన్న, త్వరలో మన ఇద్దరం దీని మీద. అమ్మా నాన్న ఆట. అమ్మా నాన్న ఆట అంటే ఏంటో తెలుసా నీకు? ఎందుకు తెలియదండి? ఒకసారి చూడాలి పొడే ఈ జగ జగ, నీ కంటి తలుపులు తెరిచి ఒకసారి టన్నంగించుక. చూసావా జగ్గ? జగ్గ పొయ్యిలో బొగ్గ పీకల దాకా తాగొచ్చావు. పడుకోపా. ఎక్కడ పడుకోమంటావు? జరగడు కాదు, పిల్లల దగ్గర పడుకో. అడే, పిల్లం పక్కనుంటే పిల్లల పక్కన పడుకోవడానికి మందలు వాడలేని మగాడిని అనుకున్నావా? చూడు, నీకు నగ్న సత్యం చెప్తాను. ఇప్పుడే చుక్కలు వాటి ఉండేవాడు చుక్కేసి మొక్క తిని పక్క మీద పడుచుంటే తప్ప అడిగి నిద్రపడ్డ తెలుసా? జరుగు 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 జరుగు. ఏంటా మాటలు, పక్కన పిల్లలు ఉన్నారన్న సిగ్గు కూడా లేదా? సిగ్గ పెగ్గ మీద ఉండేవాడికి సిగ్గేదే. అయినా మొగుడు పిల్లల మధ్యన సిగ్గనేది ఉంటే శృంగారం సింగారం అయిపోద్ది తెలుసా? జరుగు జరుగు జరుగు. అచ్చే, నువ్వేం కంగారు పడు కాదేటి పిల్లలు అనుకుంటున్నావా? టక 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 మన మధ్యన తూరిపోయే పేతలాలు. ఏంటా చెప్పుడు. రండి ఈ మంచం మీద కూర్చోండి. వద్దు, నేను చైర్లోనే కూర్చుంటా. ఏం పోలేదు, రండి కూర్చోండి. ఏం చేయబోతున్నారు? మరేమో, అప్పుడు మా నాన్న మా అమ్మని ముద్దు పెట్టినారు కదా, ఇప్పుడు నేను మిమ్మల్ని. ఇప్పుడు తప్పించుకున్నావు, మళ్ళీ రావా, అప్పుడు చెప్తాను. ముప్పై సంవత్సరాల ఆకు మీద పడిన ముళ్ళునే నేను. నాతో నిశ్చితార్థం, అట్ట శోభనవునా? ఇలా తిరగవే, నా పోలీసు ఉద్యోగం పోయినా పర్లేదు, నీ బతుకు సాకిరేవి చేస్తానే. అప్పటిదాకా ఈ తాండ్ర జీవితానికి విశ్రాంతి అనేది లేదు. హలో బ్రదర్. హలో బ్రదరా,
హలో బ్రదర్, నేను కదయ్యా బాబు, మా నాగార్జున. పోనీ తమ్ముడు. నేను తమ్ముడా? తమ్ముడు మన పవన్ కళ్యాణ్. అన్నయ్య? అన్నయ్య చిరంజీవయ్య బాబు. ఈ చూడరు బాబు, పెద్ద సినిమా పిక్చర్లో ఉన్నాడు. ఇంతకీ మీకేం కావాలి? జాయ్ సిగరెట్. అంత జరిపించండి బాబు, నేను అడిగింది కరెక్టే. తమరు అర్జెంటుగా అవుట్ అయిపోండి. అది కాదు మాస్టర్, మాస్టర్ చిరంజీవయ్య బాబు. వెళ్ళు వెళ్ళు వెళ్ళవయ్యా. చూడండి, వంచిన తల ఎత్తకుండా తన పని తాను చేసుకుపోయే బుద్ధిమంతుడు ఎవరైనా ఉంటే చెప్పండరా, అమ్మాయికిచ్చి పెళ్లి చేద్దాం. అమెరికాలో మా చెల్లెలు కొడుకున్నాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్, మంచి అందగాడు, అన్ని ఉన్నవాడు. అతన్ని మాట్లాడనా? సజిత, సజిత ఏమైందమ్మా? వామిటింగ్ అయిందమ్మా, కళ్ళు కూడా తిరుగుతున్నాయి, నోట్లో నీరు కూడా ఊరుతుంది, కడుపులో వికారంగా ఉందమ్మా. జగదంబ గారు, మీ ఇంటి కోయిల తొందరపడి ముందే కూసేసింది. దానికి కళ్యాణం అవలేదే? కళ్యాణం కాకపోతే కాలు జారింది. ఈ సోదం తాపి ఏం చేయాలో చెప్పు. చేసేదే ఉంది, ఆ కుర్రోడెవరో కనుక్కుని అతనికిచ్చి పెళ్లి చేసేయ్. ఏంటంటి అలా డల్గా కూర్చున్నారు? ఏం చెప్పనమ్మా, సజిత మనల్ని మోసం చేసింది. ఏం చేసిందంటే? సజిత నెల తప్పింది. అసలు అది రాత్రులు నీ దగ్గరే పడుకుంటోంది కదా? అవునండి, నా దగ్గరే పడుకుంటోంది. అంటే మీ అనుమానం నా మీద? చైతు, నాకు మతి సగం పోయింది, నీకు పూర్తిగా పోయింది. లేకపోతే నీ మీద నాకు అనుమానం ఏంటి? నేను ఆడదాన్ని కదా, నాకు పూర్తిగా మతిపోయింది. దానికి ఎవరైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? నాకు తెలిసినంత వరకు ఎవరూ లేరా అంటే. అయినా మీరు టెన్షన్ పడకండి, నేను తెలుసుకుంటానుగా. అలాగే. సజిత, అమ్మ కంగారు పడుతున్నారు. ఇక్కడ నువ్వు నేను అమ్మ తప్ప ఇంకెవరూ లేరు. ఇంత పని ఎందుకు చేశావు? అసలు కుర్రాడు ఎవరో చెప్పు. నేను చెప్పను. అలా అంటే సరిపోదు సజిత. నువ్వు చాక్లెట్స్ తిను, అది నీ వ్యక్తిగతం. షాంపెయిన్ తాగు, అది నీ వ్యక్తిగతం. ఇది పరూక్ సంబంధించిన విషయం, అది నీకు అనవసరం. అనవసరం అంటే సరిపోదు సజిత, ఇది సమాజం. ఒక స్త్రీని పతనం చేయడానికి వెంటపడేది రెండు కాళ్లే, తర్వాత కోటి చేతులు ఆమెను పాయింట్అవుట్ చేస్తూ గేలి చేస్తాయి. ఎంత గొప్పగా చెప్పావు తల్లి. ఏంటి గొప్పగా చెప్పేది కాళ్ళు చేతులు, వాటి సంగతి నాకు బాగా తెలుసు. అలా అనకు సజిత, 20 సంవత్సరాలు నిన్ను పెంచిన తల్లిటు 20 నిమిషాల్లో నీ కడుపుకు కారణమైన వాడు అటు. తూకం వే, ఎవరి బరువు ఎంతో తెలుస్తుంది. అంత పెద్ద త్రాసు నా దగ్గర లేదు కానీ నువ్వు నోరు మూసుకుంటావా? అలాగే నోరు మూసుకుంటానులే, కానీ నువ్వు కొంచెం డ్రెస్ మార్చుకుని బయటికి రా, నీతో పర్సనల్గా మాట్లాడాలి. అలాగే. చైతు, బతిమాలో బామాలో ఎలాగోలా దంచేత విషయం చెప్పించు తల్లి. ఏంటి కొత్త డ్రామా? స్క్రిప్ట్ వాళ్ళది, యాక్షన్ నాది. కాస్త అర్థమయ్యేటట్టు చెప్తావా? మా అమ్మకి వైజాగ్ లో ఓ ఫ్రెండ్ ఉంది, ఎన్ఆర్ఐ సంబంధం ఒకటి తెచ్చి ఆమెను కన్విన్స్ చేసింది. సరిగ్గా అప్పుడే నిన్న సాయంత్రం తిన్న సమోసాలు అరక్క నేను వామిటింగ్ చేసుకున్నాను, కళ్ళు తిరుగుతున్నాయి అన్నాను. వచ్చిన ఆమె బిత్తరపోయి ప్రెగ్నెన్సీ సింటమ్స్ అంటూ తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది. అమ్మ నిజమేనా అంది, నేను సైలెంట్ అయ్యాను. సజిత, నా మూలంగా నువ్వు నీ బ్రైట్ ఫ్యూచర్ పోగొట్టుకుంటున్నావేమో. సెంటిమెంట్ మూడ్స్ లోకి వెళ్ళకు. ఎన్ఆర్ఐలు ఏనుగుల్ని తిండ్రు, ఇండియన్స్ ఎలుకల్ని తిండ్రు, అంతా తింటే ఎవరు తిన్నా అది మనసు పడ్డవాడితో తింటే ఆ మజయే వేరు. నువ్వు చెప్పింది నిజమే, నాకు అంతకంటే ఆనందం ఉండదు. కానీ ఇంతవరకు ఏం సాధించానో నాకే అర్థం కాకుండా ఉంది, ఒక్కొక్కసారి భయంగా కూడా ఉంటుంది. ఆ మూడ్సే వద్దు పద. గుర్తులతోనే తీయని పల్లవి దొరికిందా ఆనందము అనుబంధము, కన్నుల్లో పాపల్లి నిన్ను ముడిపించిందా,
నీ అందమే నా సొంతమై ఉండెల్లో దేవతలాగా కొలువైందా. నమస్తే భాషాభాయ్. మాదీనా మీకు ఎలా తెలుసు? మీకు కాల్సిన వారు చెప్పారు. మీకు ఏం కావాలి? జాయ్ సిగరెట్. ఇక్కడ దొరుకుతాయని ఎవరు చెప్పారు? మీకు తెలిసిన వాళ్ళే. గగన? ఎస్, ఆయనే. ఆయన మాకి పర్మనెంట్ కస్టమర్. ఎన్ని కావాలి? ఒకటి కావాలి. అరే భయ్యా, ఒక గంజాయి సిగరెట్ తాగితే ఏం మజా ఉంటుంది? ఐదో పదో తీసుకో. ప్రస్తుతం కూడా చాలు. అరే 20 రూపాయలు దేవో. వస్తాడు నారాజు. ఏంటి కూర్చో అబ్బా, కూర్చో. రుచి పచి లేని కూర కంచంలో ఎందుకు, మెంటల్ మొగుడు మంచంలో ఎందుకని చాలా మందిని చూశాను. గాని నీలాగా కొలుగులో కాలిన ఎర్రటి నిప్పు కడ్డి లాంటి వాడిని ఇప్పుడే చూస్తున్నా. కౌగిలికి రమ్మంటే కష్టమంటావు గాని కనికరించవేంటమ్మా? వెనకడికొకడు కాళ్ళు కాల్తాను చెప్పులు వేసుకుంటే ఆ చెప్పులే కాళ్ళని ఖర్చాయంట. కనిపించినప్పుడల్లా కరవ మోక తల్లి. అంటావే గాని అంత ఛాన్స్ నాకెప్పుడిచ్చావు? అవును, ఏంటి చూసి కూడా చూడనట్టు పోతున్నావు. దూకుడు ఎక్కువైతే మూకుడే మిగిలిందంట, తెలుసా? నీతో నాకేం పని? ఇదిగో పట్టుకుంటే తేనె తుట్టి, వదులుకుంటే బురద మట్టి అని పైకి ఏగలాగా కనిపించినా మనసు మాత్రం తేనె చట్టి. అమ్మా నన్ను వదిలే, నా కష్టాలు నాకున్నాయి. ఆగు, ఇదిగో మనిద్దరం ఒకటైపోతే నీ ఇల్లు బంగారం కాదా,
నా ఒళ్ళో సింగారం రాధా. చూడు, సంసారం చేసి పిల్లలకని ఆడదాన్ని పెళ్లి చేసుకుంటాను, కానీ నీలాంటిది అంతా ఉండను. పార్ట్ టైం ఉన్నా చాలు, నువ్వు నాకు తోడైతే నేను గూడవుతా. ఈ ఆడామగా కాని జీవితానికి అంత పసుపు, ఇంత కుంకుమ ఇస్తే చాలు. నా బతుకు కూడా ఓ అర్థం ఏర్పడిందన్న ఆనందంతో తనువు చాలిస్తా. ఏం శ్రీనివాస్, ఎప్పుడొచ్చావు? ఇప్పుడు వచ్చానక్క. నా ప్రపోజల్ మర్చిపోకే. అన్ని విషయాలు తెలుసుకున్నానక్క. జాయ్ సిగరెట్ గంజాయి టొబాకో కలిపి తయారు చేస్తారట, అది తాగితే మత్తుగా ఉంటుందట. ఈ ఏరియాలో అది ఎవరు తాగుతున్నారో వాడి అడ్రస్ నోట్ చేసి తీసుకొచ్చా. వెరీ గుడ్. వాడి దగ్గరికి వెళ్దామా? వద్దక్క, వాళ్ళు ఏమైనా చేస్తే. ఏంటి నన్ను చేసేది, ఏదైనా చేస్తే నేనే చేయాలి. పద హలో. రేయ్, నేను రా కృష్ణ భగవాన్ని. హే భగవాన్, ఎప్పుడు దిగారు? తమర్ని దర్శించుకోవాలంటే? భగవాన్ సుందరజీని దర్శించుకోవాలంటే పండో ఫలమో సమర్పించుకోవాలి. ఈ కృష్ణ భగవాన్ దర్శించుకోవాలంటే. అర్థమైంది, పండు లాంటి పొడుచుని సమర్పించుకోవాలా? కత్తిలా ఉండాలి. కత్తి నా కైఫ్ లాంటి గుంటను పంపిస్తాను, ఎంజాయ్ చేయండి. ఓకే. నమస్కారం సార్. ఎవరు మీరు? నేను ఒక కాల్ గర్ల్ని. మీలాంటి వాళ్ళ పరిచయం ఉంటే 10 మందిలో పరపతి పెరుగుతుందని, అది కాక మీ దగ్గర జాయ్ సిగరెట్ దొరుకుతుందిట, అందుకని. నా దగ్గర దొరుకుతాయని మీకారు చెప్పారు? అది పాన్ షాప్ భాష చెప్పారు. దీపం ఉండగానే ఇల్లు, యవ్వన ఉండగానే ఒళ్ళు చక్క పెట్టుకునే అలవాటు. ఒంటిని ఎలా చక్క పెడతావు? మార్కెట్ పెడతా, అదిలా ఉంచి సిగరెట్ సంగతి చెప్పండి. ఈ ఏరియాలో ఈ సిగరెట్ తాగేది తయారు చేసేది మా వాళ్ళే. మీకంత అలవాటుంటే మీకు ఇస్తాను, కానీ ఒక్క షరతు. చెప్పండి. మీ చక్కదనాన్ని ఓ మంత్రి గారి దగ్గర చక్క పెట్టుకునే అవకాశం క్రియేట్ చేస్తాను. బాగా గిడుతుందా? కష్టపడ్డ సొమ్ము కాదు, జనాల జేబులకి కన్న వేసిన సొమ్ము. బాగానే గిడుతుంది. అయితే ఓకే. ఈ రాత్రికే. ఈ క్షణమైనా నో ప్రాబ్లం. ఓటేసే వరకు వాళ్ళు మన చుట్టూ తిరుగుతారు, ఓట్లేసిన తర్వాత మనం వాళ్ళ చుట్టూ తిరగాల్సిన కర్మ పట్టిందిరా బాబు, కర్మ. అంటే ఏంటండి మీరు అనేది? ఇప్పుడు ఈ మినిస్టర్ పక్క జేబులు కొట్టేవాడనా? జేబులు కొట్టేవాడో బుడతలు పట్టేవాడో జరుగుతున్నది చెప్తున్నా. మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే ప్రజల్లో గుర్తింపు కోసం శవాలు బూడిదాన్ని కూడా చూడకుండా శ్మశానాలు ఓపెనింగ్ చేస్తానికి వచ్చిన సీఓ నెత్తులేని ఎవలాగా అంటున్నాడు. ఏంటి నమస్కారం అండి. శవం మీద కాదు కదా, తిరిగి ఒకటే తక్కువ. నమస్కారం బాబు. వాళ్ళు ఏమనకపోయినా నువ్వు ఎక్కువ వాగుతున్నావు. కాలు సౌండ్ చేర్ సాల్యూట్ కరెక్టే, కానీ కొంచెం నోటు దురద ఎక్కువైంది. చప్పట్ల రోజున రాయమంటావా, డ్యూటీ సడి చెప్పులు లేకుండా చేసుకుంటావా? సమాధుల మీద పునాదులు కట్టడం, సమాధులు కడుతున్నాం సన్నాలు ఇవ్వండి అంటాం, శవాల మీద పైసలు ఏర్కోవటం నేర్చుకున్నాకనే నేను ఈ పొలిటికల్ లైన్లోకి వచ్చానురా. పోలీసు వాళ్ళకి చేతులు తప్ప నోరు పనిచేయకూడదు. శవాల కిడ్నీలు కళ్ళు కూడా అమ్ముకున్న సంగతి మినిస్టర్ అయినా మర్చిపోనందుకు చాలా హ్యాట్స్ ఆఫ్ రా రాంబాబు. నేను రాముడికి బాబుని కదా, ఇప్పుడు లెవెల్ మారింది మరి. నేను హోమ్ మినిస్టర్ని. హోము కాబట్టే కాముగా ఉన్నాను, లేకపోతే కంకరలేసి వంకరలు తీసి ఇవ్వండి. ఎప్పటిలాగానే నల్లరిబ్బనం, నీకు కావాల్సిన ఎండి కత్తిరి రెడీగా ఉన్నాయి, రండి. శవాల దగ్గర కూడా లాభం లేకుండా రానున్న సంగతి ఇంకా గుర్తుంది. బాగున్నావు అమ్మా? వెండిదన్నా వెండిదే. ఇది నువ్వు ఎక్కడన్నా పెట్టుకో. ఏ సై, ఈ పిల్లల్ని మినిస్టర్ గారి రూమ్ పంపించు. ఓకే. హాయ్. నువ్వా? యూ బిచ్, ఇప్పుడే అంటావే? ఇప్పుడే అంటాను. నా లెవెల్ పెరిగిందని, నేను మంత్రి గారి మనిషినని, నన్నేదో సాధిస్తా అన్నావుగా, నేనే నేను సాధిస్తాను.
ఈ రోజు మంత్రి గారికి స్వర్గ సుఖాలు చూపిస్తాను, నన్ను ద్వేషించే వాళ్ళకి నరక ద్వారాలు తెరిపిస్తాను. సార్, జగదమ్మ గారు శుభలేఖ పంపారు. ఇదో బిచ్చి, దీనికో పిచ్చి మగుడు, దీని తెలుస్తాను చూడు. ఏంటి సార్ ఇంత కోపంగా ఉన్నారు? ఇవాళ గుండెల్లో అగ్ని పర్వతాలు పేలుతున్నాయి, కింద భూమి విడిపోతుంది, మధ్యలో సముద్రాలు పొంగుతున్నాయి. డౌట్ లేదు, సునామీ అంటే అది హార్ట్ అటాక్ లక్షణం సార్. మై కమెంట్ సార్. నమస్తే సార్. నమస్తే బాబు, ఈయన బొమ్మలాగా ఉన్నా. నీ పేరు? చైతు. చక్కగా ఉంది. ఏం చదువుకున్నా? ఎంఏ. బిఏ కూడా చేయలేకపోయావా? సర్లే, ఉద్యోగం రాలేదంతే. నా క్రికెట్ కీపింగ్ చేస్తావా? అంటే అదా, ఇలా వచ్చిన ఒళ్ళో కూర్చో చెప్తా రా. కూర్చునే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్. ఏంటది? ఆ త్రీ టౌన్ ఎస్ఐ నా వెంట పడుతున్నాడు సార్, ఇక్కడ దాకా ఫాలో అయ్యాడు. అదేమంటే నన్ను పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు. మీరు కొంచెం ఫోన్ చేసి నన్ను వేధించొద్దని, నన్ను మర్చిపోమని, నేనేం చేసినా పట్టించుకోవద్దని చెప్పండి సార్. అలా చేశాడా? హలో, ఎస్ఐ తాండ్రా స్పీకింగ్. ఏం పీగితే నాకెందుకురా? సార్ మీరా? నువ్వు ఈ మధ్య చైతు మీద కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్నావంట. తాట తీస్తా ఇప్పుడు చైతు. నా కంటి ముందు మనిషి. తేడా వస్తే నీ చేత శ్రీకాకుళం అడవుల్లో కాపురం పెట్టిస్తా. జాగ్రత్త రై. ఏంటి సార్ చెమటలు పట్టేశాయి? ఏమైంది సార్? ఏకు మేకైందిరా, సెప్టిక్ కాకుండా చూసుకోండి. అదేనండి, తొందరలో చైతు మేడంతో మీకు పెళ్లి కదా. పెళ్ళా నాక? ఒరే నువ్వు మాయాబజార్ సినిమా చూసావంటరా? ఈ వచ్చిన 50 ఏళ్లలో 50 సార్లు చూశాను సార్. అందులో రాలంగి పోయిషన్ రా నాది. అలాగే సార్. ఆ బిచ్చికి పెళ్లి చూపులు నాతోను, పెళ్ళ పిచ్చోడితోను, శోభను ఆ ములబంది గారితోనే. చెప్తానరా దాని సంగతి, దానికి నా విశ్వరూపం చూపిస్తా. వద్దు సార్, చూడలేం. నీకు శ్రీకృష్ణుడి కథ తెలుసా? అది నేనే. చిన్నప్పుడు నేను చేసిన సినిమా చూసి అబ్బా, హిందీలో శ్రీకృష్ణుని ఇలా సీరియల్ తీశారు. అది మీకెలా తెలుసు? కృష్ణుడు నేనే కదా, దొర్లే కొద్దీ దోలు తీరిపోతుంది దిండికి. కృష్ణుడి కదరా నికృష్ణుడి. ఇంకెందుకు ఆలస్యం? లైట్లు బట్టలు తీసేద్దామా? నా విశ్వరూపాన్ని చూసి మీరు భరించగలరా? నీదేమన్నా ఎన్టీఆర్ విశ్వరూపమా? దుర్యోధనుల కళ్ళు తీరి పడిపోవడానికి 2 పుల్లు బాయిలు కొట్టినా బేస్ కదలదా? అలాగైతే నా కళ్ళల్లోకి సూటిగా చూడండి, అలాగే చూస్తూ కళ్ళు మూసుకోండి. నీకు నా మాటే వినిపిస్తోంది, 16 ఏళ్ళ మీ కూతురు కనిపిస్తోంది. అవును, నేనంటే చాలా ప్రేమ. నీ కూతురు ఏటిగట్టుకి స్నానానికి వెళ్తుంది. అవును, ముద్దొస్తుంది. ఓని తీసేసింది, జాకెట్ కూడా తీసేసింది, లంగా కూడా విప్పేసింది. ఇప్పుడు చూడు నీ కూతురు. సరే, నీకు బాగా గుర్తుంది నీ పక్కలో చాలా మంది అమ్మాయిలు పడుకున్నారు, గుర్తు చేసుకో. ఇది బాగుంది. అవును చాలా బాగుంది. ఇద్దరు HIV ఉన్న అమ్మాయిలతో కాండమ్స్ లేకుండా తప్పు చేశాం. అవును, చాలా రొమాంటిక్ గా గడిచింది. ఆ ఇద్దరితో పోటీ పడ్డాను. నీకు తెలియకుండానే నీకు ఎయిడ్స్ వచ్చింది, నీ వల్ల నీ భార్యకు కూడా ఎయిడ్స్ వచ్చింది. మంత్రి అయ్యి చేతని ముద్రిస్తావనుకుంటే మాయగారి రోగంతో మంత్రాలు పట్టావు కదరా, మంచి పిక్కబలం ఉన్న అమ్మాయిని తీసుకురానా, అందరిస్తావా? నా పక్కకు రాకు. నిన్ను చూసినా గజ్జికుప్పని చూసినా ఒక్కటే, నువ్వు నా పక్కకు వచ్చావో కిరసాయలు పోసి తగల పెడతా. నిన్ను చూసినా గజ్జికుప్పని. మీరు కళ్ళు తెరుస్తున్నారు, తెరుస్తున్నారు, తెరిచారు. అమ్మా, ఒక్క నిమిషంలో నా బ్లూ ఫిల్మ్ నాకే చూపించావు. రండి, డబ్బిచ్చారు కదా,
నా కస్టమర్ హ్యాపీతో పాటు ఎయిడ్స్ ఫ్రీ. తల్లి, మా తల్లి, నీ కాళ్ళు పట్టుకుంటాను. అయ్యో, నా కళ్ళు తెరిపించావు. ఇన్నాళ్ళు కామంతో స్త్రీలకు అన్యాయం చేశాను. జీవితంలో ఇక మళ్ళీ ఆ తప్పు చేయను. రేపటి నుంచి అసెంబ్లీలో ఇరుసుకు పడతాను. నాలాంటి యదవుల మీద చర్యలు తీసుకుంటాను. వెరీ గుడ్. నీ నుంచి నేను కోరేది అదే. నాకు సహాయం చేయగలవా? ఏంటది? నా పిఏగా ఉండగలవా? నాకు కొంచెం టైం ఇస్తే ఆలోచించుకుని చెప్తా. అలాగే. ఇదిగో. సార్, అరెస్ట్ చేశాను సార్. రాయ్ సార్, దీన్ని లోన వేశారా? ఏ నేరం కింద సార్? ప్రోత్తల కేసు కింద. అమ్మాయి దొరికింది, సరే అబ్బాయి ఏంటి సార్? అవకాశం వేరేవాడికి ఎందుకురా? నువ్వే సార్. మా ఆవిడికి నేను ఒక్కడే మొగుణ్ణి. నన్ను శ్రీరామచంద్రుడు అనుకుంటా ఉంది. శ్రీకృష్ణుడు అనుకుంటే ఇన్సైడ్ ఉతికి అవుట్ సైడ్ ఆరేస్తుంది. నమస్కారం సార్, మై నేమ్ ఇస్ రంగడు, సన్ ఆఫ్ లింగడు. ఎందుకు వచ్చారు ఇక్కడికి? క్లైమేట్ కూల్ గా ఉందని కోటర్లో వాటర్ లేకుండా తాగాను. అయినా మోటార్ పని చేయడం లేదు. మీరు అర్జెంట్ గా సెల్ తెరిస్తే విఐపి లెవెల్ లో హాయిగా పడుకుంటాను. రేయ్ సార్, ఈడు హాయిగా పడుకుంటాడంట, ఓ పెగ్ ఏంట్రా ఇవ్వండిరా. లేకపోతే ఏంట్రా, ఇదేనా నీ అత్తరుళ్ళు అనుకుంటున్నావా? టీషర్ట్ వదలండి సార్, ఇది నా కష్టాల జీతం. మీలాగా ఓసీగా వచ్చిన యూనిఫామ్ కాసు సార్. హెడ్ గారు, ఎస్ఐ గారు అలాగంటారు కానీ మీరు సెల్ తెరవండి. ఒరే రంగా సార్, లోనో లంగా ఉందో చూడు. చూసారండి, రాత్రి నువ్వు దాంతో లాడ్జ్లో ఉండగా నేను నిన్ను పట్టుకున్నాను విషయం రేపు పొద్దున్న నువ్వు కోర్టులో చెప్పాలరా. ఏం చెప్పాలండి? యువర్ ఆనర్, నేను రాత్రి దాంతో లాడ్జ్లో ఉండగా. నేను చూసారండి, నువ్వు నన్ను చూడటం కాదురా, నేను నిన్ను పట్టుకున్నానని చెప్పాలి. అప్పుడు ఫైన్ వేస్తారు కదండి. దాని వల్ల నాకేంటి, నాకేంటి లాభం? నీకు మందు మటన్ బిర్యానీ అడగకపోయినా మీకు తెలుసు కదండి, ఓసీగా ఎవరు పని చేస్తారండి. అలాగేరా, నీకు నేను డబ్బులు ఇస్తానరా. నువ్వు రేపొద్దు నేను చెప్పమన్నాడు కోర్టులో చెప్పాయి. మీరు చెప్పమన్నాడు చెప్పాలంటే ఇంకొంచెం ఖర్చు ఎక్కువ అవుతుందండి. ఈ యాల ఇక్కడ ఈ సెల్లోనే ఉంటే రేపు మందికి డబ్బు ఎవరు ఇస్తారండి? దానికి కూడా ఎస్ఐ గారు డబ్బులు ఇస్తారులే. తాగుబోతుల్ని పోలీసుల్ని నమ్మకూడదు అండి. మీరు ఇస్తానంటే ఉంటా, లేకపోతే పోతా. ఇస్తానరా, తీసుకో. ఇచ్చేయండి, మొత్తం ఇచ్చేయండి. పడుకోగానే లాగేసుకో. మనకి అలవాటే. నువ్వు చాలా గ్రేట్ రా. అందరి దగ్గర పోలీసు వాళ్ళు ఎక్కేస్తుంటే పోలీసు వాళ్ళ దగ్గర నువ్వు నొక్కేసా. హలో, నేను త్రీ టౌన్ వస్తే తాండ్రని మాట్లాడుతున్నాను. జగదాంబ గారు ఉన్నారండి? నేనే మాట్లాడుతున్నాను, చెప్పండి. మీ హాస్టల్లో చేతుని బ్రోతల కేసు కింద అరెస్ట్ చేసామండి. వాట్? రాత్రి లాజ్లో ఎవరితోనో దొరికిందండి. రేపు పొద్దున్నే కోర్టుకి తీసుకెళ్లిపోతున్నామండి. వద్దొద్దు, తొందరపడి తీసుకెళ్లొద్దు. నేను ఇప్పుడే మా అమ్మాయిని పంపిస్తాను. పంపండి. ఆ ఫైల్ ఎలాగే? ఎస్ఐ గారు, ఏం జరిగింది? చైతన్య ఎందుకు అరెస్ట్ చేశారు? రాత్రి లాజ్ లో రెడ్ హ్యాండెడ్ గా దొరికింది. ఒరే రంగా, ఒకసారి బయటికి రారా నువ్వు. ఈడితోనే చాలా. ఒరే, అసలు రాత్రి లాజ్ లో ఏం జరిగిందో చెప్పరా, కొంచెం డీటెయిల్ గా చెప్పు. ఏం చెప్పనండి, ఫిగర్ బాగుందని నా తాతకు మించి 500 రూపాయలకు మాట్లాడుకున్నా. ఇద్దరం రట్టలు లేకుండా మంచి మూడ్ లోకి వెళ్ళాం. మంచం దగ్గరికి వెళ్లే సమయానికి పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఏముందండి, సినిమా టైటిల్స్. ఇప్పుడు అది ఎక్కడుంది? దీనిలాంటి వాళ్ళ వల్ల ఆడచేతికి అవమానం కలుగుతుంది. చెప్పు తీసి కొడతనే కానీ దానికి బుద్ధి రాదు. దీంతో కొట్టండి, ఇంకా గట్టిగా తగులుతుంది. థ్యాంక్స్ అండి. సజిత,
ఓకేనా? సరే నువ్వు జాగ్రత్త. నిన్ను చంపిన పాపం లేదే, జడ్జి గారు మంచి కాబట్టి నాకు ఫోన్ చేసి చెప్పారు. ఇక మీదట నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఎస్సీ గారు, దాన్ని మాత్రం వదలొద్దు. దాని వల్ల మా హాస్టల్ పరువంతా పోయింది. దానికి ఏ శిక్ష వేసినా మాకేం సంబంధం లేదు. థాంక్స్. సార్, దాన్ని ఇక్కడ తీసుకురారా. అట్లాగే సార్, తీసుకురా. హాయ్ అంటే ఆ మినిస్టర్ గారితో నాకు ఫోన్ చేయంతావా? నీ దారి గడ్డం వస్తే నాకు నరకం చూపింతావే. ఇప్పుడు ఎవడు అడ్డం వస్తాడో చూస్తాను. ఈ ఉద్యోగం నాకు ఇంటికితో సమానమే. ఏ ప్రెస్ మీట్ లో నిన్ను పత్రికలు పొగిడినాయో మళ్ళీ అదే ప్రెస్ మీట్ పెట్టి నీ పరువంతా తీసేసి నా ఉద్యోగానికి రిజైన్ చేసి వెళ్ళిపోతానే. ఇలాంటి విషయాలు పత్రికలకి ఛానల్స్ కి ఎక్కితే తనకి పబ్లిసిటీ ఫ్రీగా వస్తుందన్న ఫీలింగ్. చంపేతనే, నీకు బాగా కొవ్వొట్టేయిందే. యు మీన్ కొలెస్ట్రాల్? తోల్ తీసేతనే, నిన్నంత తేలిగ్గా వదిలిపెట్టనే. మనసిచ్చిన నన్ను వదిలేసి నువ్వు ఆ మినిస్టర్ గారి గెస్ట్ హౌస్ కి వెళ్ళిపోతావా? ఆడు మంత్రి అయితే నువ్వు కంత్రీవే. మీరిద్దరు గెస్ట్ హౌస్ లో బంబెం బోలే అంటుంటే బయట మేం కాపలాగాయాలా? దీన్ని లోన వేసి లేడీ కానిస్టేబుల్స్ తో ఒడ్లో ఆడదీంచి మరీ గుమ్మించారా? అప్పుడు కాని కొమ్ము దిగదాం. బలిసిందా? మీ ఇద్దరికి టైం బాగాలేదు. ఎవరు మనం చూసారో ఏంటో. వద్దు, భయపడతారు. భయమా? మన పోలీసులకు భయమా? ఇదేంటి సార్ మరి? చెప్పండి. అదేంటి సార్, పట్టుకోలేరు అని అరుస్తోంది. పోలీసు ఆవిడ టార్చర్ చేస్తుందా ఏమిటి వెరైటీగా? అదేంటి సార్, దానికి బదులు మన వాళ్ళు అరుస్తున్నారేంటండి? నేను ముందే చెప్పాను కదా మీరు భయపడతారని. నాకు తెలుగు కూడా వచ్చు, తెలుగులో ఏడవండి. నాది కాదు సార్, మగాడు సార్. సైలెన్స్ సార్, షాక్ లో ఉన్నారు, డిస్టర్బ్ చేయకండి. మనం 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. అదేంటి సార్, చచ్చిన వాళ్ళ కదండి మౌనం పాటించేది. ఏంటి అది మగోడా? ఎవర్రా నువ్వు? నా పేరు చైతన్య. ఆ మర్డర్ చేసింది నువ్వే కదా? కాదు సార్, మర్డర్ చేసింది నేను కాదు సార్. నా కన్నీ తెలుసు, కానీ నీ నోటితోనే చెప్పించాలని చెప్పు. ఈ వేషం ఎందుకు వేసావరా? ఇంతకంటే వేరే మార్గం లేకపోయింది సార్. మర్డర్ చేసింది నేను కాదు సార్, గగన్. చా, నమ్మమంటావా? నా దగ్గర సాక్ష్యం కూడా ఉంది సార్. నిజమా? నిజం సార్. సార్ మీరు ఒక అవకాశం ఇస్తే నేను నిరూపిస్తాను సార్. తప్పించుకుంటే? సార్ ఎన్నాళ్ళని తప్పించుకుంటాను సార్. మీకు అనుమానంగా ఉంటే మీరు నా వెంటే ఉండండి. ఈ మాట అంటున్నావు కాబట్టి నమ్ముతున్నాను, బట్ ఆ నేరస్తుడు దొరికే వరకు నువ్వు ఇదే గెటప్లో కంటిన్యూ అవ్వు. చూడు, నీ మీద నాకు వ్యక్తిగతంగా ఎలాంటి కోపం లేదు, బట్ ఆ గగన్ గారిని నువ్వు సాక్ష్యాధారాలతో పట్టించావంటే నాకు హెల్ప్ చేసినట్టు అవుతావు. ఓకేనా? జనరల్గా గగన్ ఎక్కడుంటాడు? మూన్ మూన్ హోటల్లో సార్. మూన్ మూన్ హోటల్. థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. లేడీ కానిస్టేబుల్స్, కౌన్సిలర్ కొడుకుని చంపిన వాడిని పట్టుకోబోతున్నాను. కౌన్సిలర్ ని మూన్ మూన్ హోటల్కి రమ్మనని చెప్పండి. కానిస్టేబుల్స్, ఫాలో మీ సార్. నా టోపీ ఎవరు తెస్తారా? నేనే సార్. తెస్తున్నాను సార్. రండి మామ. ఇదేనా మీ ఇల్లు? నమస్కారం అండి. నమస్కారం. బాగున్నారా? సమయానికి వచ్చారు. మీరు వస్తారో రారో అనుకున్నాం. సడన్ గా లగ్గం పెట్టడం వలన మా వాళ్ళందరిని పిలవడానికి కుదరలా, అందుకని నేను ఒకదాన్నే వచ్చా. అమ్మో, నా మనవరాలు అసలే తిక్కలది. ఎటు పోద్దో, తీసుకురామ్మా. అలాగే బామ్మ. మనవరాలు పెళ్లి కళ్ళారా చూసుకుందామని ఆశగా వచ్చానమ్మా. చాలా సంతోషం. మీరు రావడం వల్ల మా కోడలకే కాదు మాకు కూడా పెద్ద దిక్కున్నంత ఆనందంగా ఉంది. సార్, ఈ స్పాట్ గా కౌన్సిలర్ గారిని ఎందుకు రమ్మన్నారు సార్? వాళ్ళకి వాళ్ళకి లింక్ పెట్టి మనం వేడుక చూడటాను. మీరు ఇంటెలిజెంట్. ఇదిగో, ఇది నీ బ్లౌజ్ లో జాగ్రత్తగా పెట్టు. అక్కడ మీరు మాట్లాడుకునేదంతా మా దగ్గర రికార్డ్ అవుతుంది.
విషయం జాగ్రత్తగా రాబట్టు. ఓకేనా? ఓకే సార్. తీసుకో. ఇక్కడే ఇప్పుడే తెల్లారదురా. నాకు అలాగే ఉంది, కానీ నా మనసుకి శాంతి లేదు. అది తీరే వరకు మీతో ఎంజాయ్ చేసే మూడ్ లేదు. చెప్పు చైత, అది నేను తీరుస్తాను. ఒకసారి మా సిస్టర్ హైదరాబాద్ టూర్కి వచ్చింది. ఆమెను కామందుడు రేప్ చేసి చంపేశాడు. నేను వాణ్ణి చంపాలి. నా లైఫ్ లోనూ అదే జరిగింది. నా చెల్లెళ్ళప్పుడు లవ్ చేసి రేప్ చేసి చంపేశాడు. అందుకే వాణ్ణి కత్తితో పొడి చంపేశాను. నీ సిస్టర్ని చంపింది ఎవరో చెప్పు. నేను మరొక హత్య చేసి మన లైఫ్ లో సెటిల్ అయిపోదు. నా సిస్టర్ని చంపింది ఆ కౌన్సిలర్ కొడుకు మనోజ్. నా బాధ నీకు నవ్వులాటగా ఉందా? ఒళ్ళు కాలు ఒకడేడుస్తుంటే ఏదో కాలు ఇంకొకటి ఏడ్చాడంట. నో నో నో, అదేం కాదు. ఆ మనోజ్ కూడా నా చెల్లిని చంపింది. అందుకే వాడిని ఖచ్చితంగా పొడిచి పొడిచి చంపేశాను. ఎస్ఐ గారు, నా కొడుకులు చంపిన వాడిని ముక్కలు ముక్కలుగా నరికి కోస్తా రాయలసీమ నైజాముల్లో విసిరిపారేస్తాను.
సార్ కూల్ డౌన్ సార్, ముందు ఒకసారి మీరు టేప్ వినండి. ఆ మనోజ్ కూడా నా చెల్లిని చంపింది, అందుకే వాడిని ఖచ్చితంగా పొడిచి పొడిచి చంపేశాను. స్పాట్ డెడ్. వీడు ఎక్కడున్నాడో చెప్పండి. చెప్తాను. కొడుకుని చెప్పిన నిన్ను. మిస్టర్ చైతన్య సార్, ఇక్కడ మీ పని అయిపోయింది, అక్కడ పెళ్లి మండపం దగ్గర మీ గురించి వెయిట్ చేస్తున్నారు, అర్జెంట్ గా బయలుదేరండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ ద కోఆపరేషన్. ఇన్స్పెక్టర్ గారు, వీడిని అరెస్ట్ చేయండి. మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తున్నాను. నన్నెందుకు? వీడిని చంపబోతున్నందుకు మిమ్మల్ని, మీ కొడుకుని చంపినందుకు వీడిని, ఇద్దరిని అరెస్ట్ చేస్తున్నాను. కానిస్టేబుల్ ఎస్ సార్, అరెస్ట్దాం. Are you happy? అక్షంతం తీసుకోనైనా, వినడానికి కాదు నాయనా, గౌరీ పూజకి. మామా అనుకోనైనా. మామా చైతన్య, నువ్వు ఇప్పుడు మగాడివి, మర్చిపోయావా? ఏమిటి, ఇంత ముందు మగాడు కదా. అదంతా పెద్ద కదలండి, మీరు కానివ్వండి. ఏమిటో, అందరికీ పెళ్లిళ్ళు అయిపోతున్నాయి. ఆ బ్రహ్మదేవుడు మమ్మల్ని ఇలా పుట్టించి ఏ పెళ్లి పెట్టాకులు లేకుండా చేశాడు. ఏం చేయలేదు, ఆ లింక్ తగిలించమని బ్రహ్మదేవుడు నన్ను పంపించాడు. అబ్బా నిజంగానా బాయ్య? అవును, ఆ బ్రహ్మదేవుడు మాయకి బోల్డ్ అని వందనాలు. ఏంటి ఆగేది? ఆగటానికి ఇదేమన్నా రైలా బస్సా? పెళ్లి పెళ్లి ఆగదు, ఆ తర్వాత శోభనం ఆగదు, ఆ తర్వాత కడుపు ఆగదు. అన్ని వెంట వెంటనే చకచక జరిగిపోతాయి. బ్రహ్మచారివి, నీకేం తెలుస్తుంది పెళ్లిలో మజాక? బెండు తీసేస్తాను. కానిస్టేబుల్స్ ఎస్ సార్, చైతన్యని బాలాజీని ఇద్దరిని అరెస్ట్ చేయండి. వాళ్ళు ఏం తప్పు చేశారని అరెస్ట్ చేస్తారు? ఏం చేశారా? చేతితో చట్టాబట్టాలు వేసుకు తిరిగి ఆఖరికి కావేరిని పెళ్లి చేసుకున్నందుకు బాలాజీని, నాలాంటి వాళ్ళందరినో తన అందచందాలతో కవ్వించి చివరికి నట్టేట ముంచినందుకు చైతన్యని, ఫస్ట్ నైట్ సందర్భంగా 36 గంటల పాటు 2 వేరు వేరు గదుల్లోంచి బయటికి రాకుండా అరెస్ట్ చేస్తున్నాం. మరి నన్నేం చేస్తారు? నిన్ను ప్రజలకు దానం చేస్తున్నా. థ్యాంక్ యూ చైతన్య, థ్యాంక్ యూ ఆడియన్స్ బయ్యలు.